ఎనిమిదవ అవతారం. ఇక తొమ్మిదవ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం, పరిపూర్ణావతారము అంటారు. దశావతారాలలో నిజానికి చాలా గొప్ప అవతారంగా ప్రస్తుతింపబడినటువంటి అవతారం ఏది అంటే శ్రీకృష్ణావతారమే. ఎందుచేత అంటే అవతారములన్నీ ఒకెత్తైతే అవతారములన్నిటిలోకి గొప్పదిగా ఏది స్తుతింపబడుతుంది అంటే పరిపూర్ణావతారమే ప్రస్తుతి చేయబడుతుంది. ఎందుచేత అన్నదానికి నేను మీతో మనను మనవి చేశాను. పరిపూర్ణావతారమునందు సమస్తము కూడా లీనమవుతాయి ఆ అవతారంలోకి, అన్నీ కృష్ణ పరమాత్మలోకి వెళ్ళిపోతాయి. అందుకే అన్ని మాటలు విశ్వరూపం చూపిస్తారు. అసలు కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావమే చాలా ఆశ్చర్యకరం. మిగిలిన అవతారాలలో పుట్టిన తర్వాత లీలలుంటాయి, కానీ శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో అసలు ఆయన పుట్టడమే ఒక లీల. లీల అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లీల అంటే కర్మ చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని అనుభవించడం కోసం వచ్చినటువంటి ఒక సంఘటన కాదు. పరమేశ్వరుడు తనంత తాను కల్పించుకుని లోకానికి ఒక పాఠం నేర్పడం కోసమని చేసినటువంటి క్రియ. అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఇవాళ మీ ముందు ఇలా మెళ్ళో పూలదండ వేసుకుని కూర్చోవడానికి శాస్త్రంలో గతంలో నేను చేసిన కర్మ ఏదో ఫలితంగా ఉంటుంది, కాబట్టి నాకు ఇవాళ ఈ విషయం మీద ప్రసంగించడానికి పరమేశ్వరుడు ఒక అధికారం ఇస్తాడు. అలా ఇప్పుడు కోటేశ్వరరావు గారు లీల చేశారండి అనకూడదు. లీల ఉండదు, గతంలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నాను. నాకు ఏదో మోకాలు నిప్పెట్టింది అనుకోండి, గతంలో ఎప్పుడో ఏదో చేసిన పాపం ఉంది, దానికి పరమేశ్వరుడు ఇప్పుడు మోకాలు నిప్పెట్టేటట్టుగా చేసి ఆ పాపాన్ని తీసేస్తాడు. అంతేగాని నాకు మోకాలు నిప్పి రావడం లీల అనకూడదు. అవి నేను గతంలో చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు. పాపము కానీ పుణ్యము కానీ అనుభవంలోకి వస్తుంది, సుఖ దుఃఖములుగా వస్తుంది. పరమేశ్వరు నేను పుట్టడం కర్మ. నేను ఒక మనుష్యునిగా పుట్టాను అంటే గత జన్మలో చేసుకున్న కర్మను అనుసరించి పరమేశ్వరుడు నాకు మనుష్య జన్మనిస్తాడు. భగవంతుడు పుట్టడం కర్మ కాదు, లీల. ఎందుచేత అంటే లోకోద్ధరణ కొరకు శరీరమును తీసుకోవలసిన అవసరం లేని పరమాత్మ శరీరాన్ని స్వీకరిస్తాడు. ఆయన కృష్ణ పరమాత్మ యొక్క జననమే ఒక లీల. ఎందుచేత అంటే రామావతారంలో ఆయన ఎక్కడ చతుర్భుజుడై శంఖచక్రగదా పద్మములతో కనపడలేదు పుట్టినప్పుడు, కానీ కృష్ణావతారంలో అలా కాదు. అసలు గర్భస్థమైనటువంటి కృష్ణ పరమాత్మని స్తోత్రం చేయడానికి దేవతలందరూ వెళ్ళారు. పైగా అసలు కృష్ణ పరమాత్మ పుడుతున్నాడన్న విషయం, ఆ ఎనిమిదో గర్భానికి కంసుడు చచ్చిపోతాడన్న విషయం ఎనిమిది గర్భాల ముందు లోక విదితం. కంసుడు అక్కర్లేని పనిని ఒకదాన్ని స్వీకరించాడు. దేవకీదేవికి వసుదేవుడితో వివాహమై వాళ్ళిద్దరూ బయలుదేరినప్పుడు తగుదునమ్మా అని చెల్లెల మీద ప్రేమతో రథానికి సారథ్యం చేస్తానని పగ్గాలు పట్టుకుని బయలుదేరాడు. రథం వెళ్ళిపోతోంది, అశరీరవాణి పలికింది. ఒరే, నువ్వు ఎంతో సంతోషంగా ఈమెని తీసుకెడుతున్నావు, కానీ ఈమె యొక్క కడుపున ఎనిమిదవ వాడుగా ఎవడు జన్మిస్తాడో వాడి చేతిలో నువ్వు మరణిస్తావు. అంటే అందరికీ తెలుసు ఎనిమిదో గర్భంలో పుట్టేవాడే కంసుని మరణానికి కారకుడవుతాడు అని. అందుకే చెల్లెల్ని చంపైపోయాడు కూడా కంసుడు. సరే, కథ నడిచింది, తర్వాత ఎనిమిదో గర్భం కదా అన్నాడు ఆ మహానుభావుడు వసుదేవుడు. ఆ కంసుణ్ణి కొంతవరకు ఉపశాంతి వహించేటట్టు చేశాడు, వెళ్ళారు, మొట్టమొదటి కొడుకు పుట్టాడు. బావా, మొదటి కొడుకు నన్ను చంపేవాడు కాదు కదా, ఎనిమిదో కొడుకు కదా, మొదటి కొడుకుని చంపానన్న అపఖ్యాతి నాకెందుకు, ఎనిమిదవ వాడు పుట్టినప్పుడు తీసుకురా బావా, నువ్వు మాట తప్పేవాడివి కాదులే అన్నాడు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుగురు బిడ్డల్ని ఇచ్చేశాడు. ఏడో వాడు గర్భసంకర్షణమై బలరాముడిగా పుట్టాడు. ఈ ఆరుగురు పిల్లల్ని తిరిగి ఇచ్చిన తర్వాత నారదుడు వచ్చి, ఏమనుకుంటున్నావో పిచ్చివాడా, వీళ్ళందరూ దేవతాంశ సంభూతులే, నిన్ను చంపడానికి పుట్టిన వాళ్లే అన్నాడు. అయ్యబాబోయ్ అలాగా అన్నాడు. మళ్ళీ ఆరుగురు పిల్లల్ని పిలిపించి చంపేశాడు. ఏడవ వాడు సంకర్షణుడై రోహిణీదేవికి జన్మించాడు. ఇక ఎనిమిదవ గర్భంలో పుట్టేటటువంటి వాడు తనని చంపేవాడే అన్న విషయం కంసుడికి అతి విశ్వసనీయంగా తెలుసు. కాబట్టి అది భగవదంశ అన్న విషయం కూడా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే నిన్ను చంపడానికి శ్రీమన్నారాయణుడే ఆవిర్భవిస్తున్నాడు అని నారద మహర్షి చెప్పేశారు. కాబట్టి రాక్షసుడైన కంసుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే, రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏమిటో అక్కడ అర్థమవుతుంది. అసలు అంత జాగ్రత్త తీసుకున్నాడు. లోపల సూతికాగృహం నిర్బంధం, దేవకీదేవిని స్వేచ్ఛగా ఉంచాడు, వసుదేవుడి కాళ్ళుకి చేతులకి బంధనాలు వేశాడు, ఎదురుగుండా భార్య ప్రసవం,
ఆమె ఎంత బాధపడుతున్నా భర్త లేచి కనీసం గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. కాబట్టి కాళ్ళకి చేతులకి బంధనాలు వేశాడు. అక్కడ నుంచి చూస్తే సూతిక గృహం ఇక్కడ వరకు కనపడాలి, అలా ఏర్పాటు చేశాడు. విచ్చుకత్తులు పట్టుకుని తిరుగుతూనే ఉండాలి. ఎనిమిదవ గర్భం పుట్టి పుట్టగానే ఏడుపు వినబడగానే పిల్లాన్ని చంపేయాలి. అది కూడా ఎంత భయంకరంగా చంపేవాడంటే పిల్లల కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి బండకేసి కొట్టేవాడు. కాబట్టి పిల్లవాడు ఏడవగానే నాకు తెలియాలి. అసలు పడుకునేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు, ఏది చేస్తున్నా సరే ఎనిమిదవ గర్భం వచ్చేస్తోంది వచ్చేస్తోంది వచ్చేస్తోంది. అదే బెంగ ఇంత బెంగ పెట్టుకున్నప్పుడు శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు అర్ధరాత్రి కటిక చీకట్లో కారాగారంలో లోకాలన్నింటినీ పరిపాలింపవలసినటువంటి పరమాత్మ, ఆయనకి తెలియదు ఎవడెంత జాగ్రత్త తీసుకున్నా ఆయన మాయందు ఎవరు దాటి యువతలకి రాగలిగినవాడు. మమ మాయా దురత్యయ అంటాడు. ఒక్కసారి ఆ మాయనంతటినీ కమ్మాడు. ఎక్కడి వాళ్ళక్కడ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. దేవకీ వసుదేవులు తప్ప ఎవ్వరూ లేరు. ఆఖరికి చిత్రం ఏమిటంటే దేవకీదేవి గర్భమునందున్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి 33 కోట్ల మంది దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారితో కలిపి వచ్చి స్తోత్రం చేశారు. ఆయన పుట్టవలసిన సమయం ఆసన్నమైంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా శిశోదయం అయిపోయింది. పిల్లాడు పుట్టాడు. లోకంలో ఎక్కడైనా పిల్లవాడు పుడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు. తప్ప పిల్లవాడికి తల్లిదండ్రులు నమస్కారం చేసి స్తోత్రం చేసినటువంటి సందర్భం ఉండదు. ఆఖరికి వామనమూర్తి పుట్టినప్పుడు కూడా నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నాదు చిన్ని వడుగ నా కుల దీపక రగదయ్య భగ్య రాశివగుచు అంటుంది. నా కొడుకనే అంటుంది అదితి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో మాత్రం పుట్టి పుడుతూనే ప్రాకృత శిశువుగా కనపడలేదు. అసలు ఇలా పుడుతూనే జలధర దేహు నా జాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠకౌస్తుభమని కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండలద్వయ మరు విహారు అని ఆ మహానుభావుడు పుడుతూనే ఆయన నీలమేఘఛాయ ఎలా ఉంటుందో అటువంటి మేఘఛాయతో శంఖచక్రగదా పద్మములతో కూడుకున్నటువంటి వాడై కటిక చీకటితో ఉన్నటువంటి ఆ కారాగారమునందు భాసించాడు. ఈ పిల్లవాణ్ణి చూశాడు వసుదేవుడు, ఆశ్చర్యపోయాడు. ఇదేమిట్రా, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు. బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిషాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారు. బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు, భక్తుల్ని లోకాల్ని పరిపాలించగలిగినటువంటి పరమాత్మ చిన్న పిల్లవాడిగా శంఖచక్ర గదా పద్మములతోటి శ్రీమన్నారాయణుడిగా ఆవిర్భవిస్తే వసుదేవుడు ఆశ్చర్యపోయి ఆ పిల్లవాడిని పట్టుకుని స్తోత్రం చేశాడు. సర్వము నీలో నిధిగా సర్వాత్మవత్తు సంపన్నుడవై సర్వమయుడుగు నీకును సర్వేశ్వర లీవులోను సంధులు గలయన్నాడు. ఈశ్వరా, ఈ సమస్తము నీ చేత నిండి నిబిడీకృతమైపోయింది, అటువంటి వాడివి మా కోసం నువ్వు కొడుకుగా పుట్టావా అని స్తోత్రం చేశాడు. దేవకీదేవి స్తోత్రం చేశాడు. అసలు ఆ స్వరూపం ఎంత మంగళప్రదంగా ఉంటుందో చూపించారు పోతన గారు. జలధరదేహు అంటూ ప్రారంభించారు. జలధరదేహు అంటే మేఘము వంటి శరీరమున్నవాడు అని. మేఘమునకు 2 లక్షణాలుంటాయి, ఒకటి కాంతి, ఒకటి చల్లతనం. ఆ నలుపు ఏదో బొగ్గు నలుపులా ఉండదు, దానిలో విశేషమైనటువంటి కాంతి ఉంటుంది. కాంతి ఉంది కదా అని వెచ్చతనం ఉండదు, చల్లతనం ఉంటుంది. ఆయన ఎందు 2 ఉన్నాయి, ఒకటి కాంతి భా, అదే ఆచార్యతత్వమై కృష్ణం వందే జగద్గురు అయింది. 2వది చల్లతనం, అదే భక్తుల్ని పరిపాలించేటటువంటి గుణంగా ప్రకాశించింది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ పాండవులని ఆదుకోవడానికి పడినటువంటి కష్టాలు అన్నీ ఇన్నికో, అన్ని కష్టాలు పడ్డాడు మహానుభావుడు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుండల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిషాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అని
ఆ చిన్ని కృష్ణుణ్ణి చూసినటువంటి వసుదేవుడు పరమ సంతోషాన్ని పొందాడు. దేవకీ దేవి అంత ఆనందాన్ని పొందింది. వాళ్ళకి కొడుకుగా పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులతో చెప్పాడు, నేను ఇది మూడవసారి మీ కడుపున పుట్టడం. ఏ తల్లిదండ్రులు కన్నారో ఆ తల్లిదండ్రులకు తెలియదు, ఏ పిల్లవాడు పుట్టాడో ఆయన తల్లిదండ్రులతో చెప్తున్నాడు. ఇది లోకంలో ఎక్కడా జరగదు, అంత విచిత్రమైనటువంటి లీల. తల్లిదండ్రులు ఎక్కడైనా మా కొడుకని వాళ్ళకి తెలుస్తుంది, పిల్లవాడికి నేను వీళ్ళ బిడ్డన్న విషయం కూడా వాడికి తెలియదు. వాడిని నిజంగా పొత్తిళ్లలోనే ఇంకోళ్ళు తీసుకెళ్లి పెంచారనుకోండి, ఎవరు పెంచారో వాళ్లే తల్లిదండ్రులు అనుకుంటాడు వాడు. అటువంటిది ఈ చిన్ని కృష్ణుడు దేవకీ వసుదేవులకు చెప్పాడు. ఎందుకని, పరమాత్మస్వరూపం గనక, నేను మూడవసారి మీ కడుపున పుట్టాను. ఒకసారి ఈయన పేరు పృష్ణి, నీ పేరు పృష్ణి దేవకీదేవి, ఆయన పేరు సుతపుడు వసుదేవుడు. మీ ఇద్దరు నా గురించి 12,000 దివ్య సంవత్సరములు తపస్సు చేశారు. నేను మీకు ప్రత్యక్షమయ్యాను, ఏం కావాలని అడిగాను. నీలాంటి కొడుకు కావాలన్నారు, మీరు మోక్షం అడగలేదు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు, అందుకని నేనే మీ కడుపున 3 మార్లు పుడతానని వరమిచ్చాను. ఆ జన్మలో మీకు పృష్ణి గర్భుడు అన్న పేరుతో పుట్టాను. వేరొకసారి మీరు మరిచిపోయినా నేను మరిచిపోలేదు. మీరు కశ్యప ప్రజాపతి అదితిగా ఉండగా వామనమూర్తిగా పుట్టాను. మూడవ మాట, ఇదే చిట్ట చివరిసారి మీ కడుపున నేను పుట్టడం. ఇది మూడవసారి పుట్టాను. ఈ జన్మలో నా పేరు శ్రీకృష్ణుడు అని పిలుస్తారు. మీరిద్దరూ దేవకీ వసుదేవులని పిలవబడ్డారు. ఈ మూడవ జన్మలో నేను శ్రీకృష్ణ పరమాత్మగా మీ కడుపున ఆవిర్భవించినప్పుడు చేసినటువంటి లీలల్ని మీరు నిరంతరం స్మరించిన కారణం చేత మీ మనసుని పట్టినటువంటి పాపరాశి ధ్వంసమై ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వతమైనటువంటి శివసాయుజ్య స్థితిని మోక్షరూపంలో మీరు పొందుతారు. కాబట్టి నా లీలను స్మరించడమే మీకు ఉత్తమోత్తమమైనటువంటి లక్షణం అన్నాడు. పరమాత్మ ఆ జన్మలో వాళ్ళకి పిల్లాడిగా పుట్టి కూడా నేను మీ దగ్గర పెరగను, మీ ఓ వసుదేవా నువ్వు నన్ను తీసుకుని తల మీద పెట్టుకో. తెలుగు భాగవతంలో అయితే ఆంధ్ర భాగవతంలో గుండెల మీద పెట్టుకున్నాడు అని. నన్ను తీసుకుని ఈ అంతఃపురం నుంచి బయటికి వెళ్ళిపో, రాజ్యానికి సరిహద్దులో యమునా నది ప్రవహిస్తోంది మధురా నగరం దగ్గర, ఆ యమునా నది త్రోవ ఇస్తుంది, దాటి నందవ్రజానికి చేరుకో. నందవ్రజంలో ఇదే సమయానికి యోగమాయ పుట్టింది, అందుకే నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు. యోగమాయ పుట్టి ఉన్నది, నన్ను తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టి ఆ ఆడపిల్లని తీసుకెళ్లి మళ్లీ వెనక్కొచ్చి, వెనక్కొచ్చేసిన తరువాత మళ్లీ నువ్వు అంతఃపురంలోకి వచ్చి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు పడిపోయి యథాస్థితిని పొందిన తరువాత ఆడపిల్ల ఏడుస్తుంది, ఏడిచిన తరువాత కంసుడు లేస్తాడు, కాబట్టి నన్ను తీసుకెళ్లి నందవ్రజంలో విడిచిపెట్టాయి అన్నాడు. సరేనన్నాడు. ఆ పిల్లవాడిని తీసుకున్నాడు, బయటికి బయలుదేరాడు. ఆశౌరికి తెరవెసగెను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్న అన్నారు పోతన గారు. సముద్రం ఎలా రామచంద్రమూర్తికి దారిచ్చేసిందో అలా యమునా నది కూడా దారిచ్చేసింది. ఎవరికి? కృష్ణ పరమాత్మను తల మీద పెట్టుకున్నటువంటి వసుదేవుడికి. అందుకే రామచంద్రమూర్తికి ఎక్కువ సంబంధం గోదావరి సరయూ నది, కృష్ణ పరమాత్మకి ఆద్యంతము సంబంధము యమునా నది. యమునా నదితో ఆయనకి సంబంధం ఉండడానికి కారణం ఒక్కటే, యముడు యమున వీళ్ళిద్దరూ అన్న చెల్లి, వీళ్ళిద్దరూ సూర్యభగవానుడు యొక్క బిడ్డలు. యమున ముందుకు నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది, కాలము వెనక్కి రాదు. గంగ అలా కాదు, గంగ ముందుకు వెళ్ళి వెనక్కి ఎడుతుంది. కాశీలో దక్షిణానికి వెడుతున్న గంగ మళ్ళీ వెనక్కి తిరిగి ఉత్తరానికి వెళ్ళింది. గంగ దక్షిణానికి వెళ్ళింది అంటే జనన మరణ శోక సంసార స్వరూపం, ఉత్తరానికి తిరగడం అంటే మృత్యువునంత పోగొట్టగలిగినటువంటి పరమేశ్వర స్థానాన్ని కైలాసాన్ని చూడడం. అక్కడ తిరిగింది కాబట్టి ఉత్తరానికి కాశీపట్టణంలో ప్రవహించేటటువంటి గంగకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఏర్పడింది, అందుకే కాశీగంగా కాశీగంగా అంటూ ఉంటారు. యమున అలా కాదు, ముందుకే వెడుతుంది. అందుకే యమున కాలస్వరూపం, యమునని దాటలేరెవరు. కాలాన్ని దాటడం ఎవరికి సాధ్యం కాదు. కాలమును దాటేశాడు అంటే ఇక పుట్టడు అని గుర్తు, మోక్షాన్ని పొందాడు అని. కాలమునందు పడిపోయి మళ్ళీ కాలమునందు పుడుతూ ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం,
కానీ ఎవరు కృష్ణ పరమాత్మని తలయందు ధరిస్తారో వారు మాత్రము కాలము దారిచేస్తుంది అంటే ఇక వాళ్ళు పుట్టవలసిన అవసరం ఉండదు అందుకే రాసలీల కూడా ఎక్కడ చేస్తాడు అంటే యమునా నది ఒడ్డునే చేస్తాడు రాసలీల అంటే ఏదో ఒళ్ళు కొవ్వెక్కి ఆడవాళ్లతో కలిసి ఆడినటువంటి క్రీడ కాదది రాసలీల అంటే ఎంత మంది జీవులు తరించడానికి సిద్ధంగా ఉన్నారో ఎంత మంది ఆ భక్తి పరిపక్వతని పొందారో అంతమంది పరమాత్మ యొక్క బ్రహ్మానందాన్ని అనుభవించేటటువంటి స్థితిని భాగవతంలో రాసలీలా ఘట్టంగా తీసుకొచ్చారు అందుకే అంగనామంగనామంతరే మాధవం అంటాడు లీలాశుకుడు ఇటు పక్కన ఒక అంగన ఇటు పక్కన ఒక అంగన ఉంటే మధ్యలో కృష్ణుడు ఉంటాడు కృష్ణుడికి కృష్ణుడికి మధ్యలో అంగన ఉంటుంది అంటే ఎంతమంది జీవులు బ్రహ్మానంద స్థితిలో ఉంటారో అంతమందిని బ్రహ్మానంద స్థితిలో పరమేశ్వరుణ్ణే అనుభవిస్తూ ఉంటారు ఆ స్థితిని ఆవిష్కరించేటటువంటి అద్భుత ప్రక్రియ రాసలీల అది కాలాతీత స్థితిని చూపిస్తుంది కాబట్టి యమున ఒడ్డునే చేస్తాడు కృష్ణ పరమాత్మ అంతటి మహానుభావుడు అదే ఆయనలో ఉన్నటువంటి మెరుపు అందుకే కృష్ణుని యొక్క లీలను అర్థమై తెలుసుకుంటే జ్ఞానము కలుగుతుంది ఒకవేళ వాటి లోపల ఉన్న విశేషం తెలియకపోయినా పరమభక్తితో కృష్ణలీలల్ని విన్నంత మాత్రం చేత ఒక లక్షణం కలుగుతుంది అది మీరు తెలిసి వినండి తెలియక వినండి మీరు మనసు మాత్రం ఆర్ద్రతతో సంస్కారవంతంగా భక్తితో ఆ లీలల్ని వింటే కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ మనసుకి తగిలితే ఆయన తగిలి తగలగానే పాపమంతా కూడా తొలగిపోతుంది అందుకే కృష్ణలీలల్ని ఎందుకంత గొప్పగా చెప్పుకుంటారు లోకంలో అంటే కృష్ణలీలలు మనసుకి తగిలితే మనసుకి కృష్ణుడితో సంపర్కం ఏర్పడితే అది పాప దాహకత్వానికి కారణమవుతుంది అందుకు మహానుభావుడు అన్ని లీలలు చేశారు అది ద్వాపర యుగంలో జరిగింది కలియుగంలోకి వచ్చేటప్పటికి భాగవతం పేరుతో వాటిని వింటాం అందులో ప్రధానమైనటువంటివి జారలీల చోరలీల మీరు చూడండి జారలీల అంటే సాధారణంగా ఎప్పుడు స్మరిస్తారంటే రాత్రి వేళ స్మరిస్తారు ఏదో కృష్ణుడు ఇంతమంది గోపికలతో తిరిగాడని చోరలీల అంటే తెల్లవారగానే స్మరిస్తారు ఏదో పక్కింట్లో లేకపోతే పక్క సందులో కుక్కలు ఎక్కువ మురిగాయి అనుకోండి ఏమిటి రాత్రి కుక్కలు అన్ని మురిగాయి ఏమైనా దొంగతనం జరిగిందా అంటారు చోరలీల తెల్లవారుజామున స్మరింపబడుతుంది జారలీల రాత్రి స్మరింపబడుతుంది నిందాపూర్వకంగానైనా సరే కృష్ణుడు రాసలీల చేశాడు అని రాత్రి స్మరించిన నిందాపూర్వకంగానైనా సరే కృష్ణుడు దొంగతనం చేశాడని ఉదయం వేళ స్మరించిన రాబోయే కలియుగంలో జారత్వము చోరత్వము ఈ రెండిటి గురించే ఎక్కువ మంది చదువుకుంటారు ఎక్కువ మంది మాట్లాడుకుంటారు తెల్లవారి లేచి పేపర్ తీస్తే ఏముంటుంది ఎవడు ఎక్కువ ఎత్తుకుపోయాడు ఎవడు చట్టాన్ని పాడు చేశాడు ఈ విషయాలే ఉంటాయి దొంగతనాలు కావేమిటి అవన్నీ అవి చదువుకుంటే పాపం కనీసం దాని మీద అనురక్తి కొద్దీ కృష్ణుడి యొక్క చోరలీల చెప్పుకుంటే కృష్ణుడు చేసిన దొంగతనమని మాట్లాడినా సరే అది మోక్షానికి కారణం రాత్రి జారలీల మాట్లాడుకుంటే కృష్ణుడు జారుడన్నా సరే ఆయనకేం బెంగలేదు కానీ కృష్ణ అన్న మాట ఎత్తారు కాబట్టి అది పాపాన్ని దహింపచేస్తుంది అందుకే అసలు ఆయన పేరే కృష్ణ కృష్ణ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు అని అర్థం అది నిరతిశయ ఆనందం ఆ ఆనందంలో ఇంకా ఎక్కడా కూడా దుఃఖ స్పర్శ అనేటటువంటిది ఉండదు అంత మహాద్భుతమైనటువంటి అవతారం శ్రీకృష్ణావతారం అటువంటి శ్రీకృష్ణావతారం యమునానదితో ఎక్కువగా సంబంధాన్ని కలిగి ఉంటుంది అందుకే మళ్ళీ ఒకసారి వెనక్కి రండి వసుదేవుడు చెప్తే ఆ కృష్ణ పరమాత్మని తల మీద పెట్టుకుని వసుదేవుడు బయలుదేరి వెడుతుంటే యమున దారిచ్చింది యమున దారిచ్చింది అన్న మాటకు అర్థం ఏంటంటే కాలము దారి విడిచిపెట్టేసింది అని ఎవరికి కృష్ణుడు తల మీద ఉంటాడో వాడికి కాలము దారి విడిచిపెడుతుంది నందవ్రజానికి వెళ్ళాడు ఏమి ఎందుకు ఉండకూడదు మధురానగరంలో మధురానగరంలో కృష్ణుడు ఉండడు ఎంతకాలం ఉండడు కృష్ణుడు ఎంతకాలం ఉండడు అంటే కంసుడున్నంత కాలము కృష్ణుడు ఉండడు కంసుడు మధురని విడిచిపెట్టేస్తే కంస సంహారం అయిపోతే కృష్ణుడు మధురలోనే ఉంటాడు కంసుడు మధురని పరిపాలించినంత కాలం కృష్ణుడు నందవ్రజంలో ఉంటాడు దాని అర్థం ఏమిటంటే మధ్యలో యమునా నది ఉంటుంది నందవ్రజంలో ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ భగవద్భక్తితో అరమరికలు లేకుండా సంతోషంగా ఉండేటటువంటి వాళ్ళు సద్గుణోపేతులు ఎక్కడున్నారో అక్కడ భగవానుడు ఉంటాడు
తప్ప కామంతో ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కోరికలతో ఉండేటటువంటి వాళ్ళు ఉన్న చోట భగవానుడు ఉండలేడు. అందుకే మధుర అంటే తీయనైనది అని, మధుర మధురమైన తలంపులతో కంసుడు గత జన్మలో కాలనీమి కోరికలు కోరికలతో వెంపర్లాడుతూ కంసుడు మధురని పరిపాలించినంత కాలం కృష్ణుడు ఉండడు, నందవ్రజంలో ఉంటాడు. కంస సంహారం అయిపోతే అదే కృష్ణుడి చేతిలో కంసుడు మడిసిపోతే మధురానగరంలో ఉండిపోతాడు. అప్పుడు ఆ మనసు పవిత్రం, కంసుడు లేని మనసు పవిత్రం. మీరు ఎక్కడ అన్వయించేయండి అంతే. అందుకే కాముడు ఉన్న చోట రాముడు ఉండడు అంటారు. కామకోటికి రామకోటికి తేడా ఏమి అని వారు పరమాచార్య స్వామి. కాబట్టి కాముడున్న చోట రాముడు ఉండలేడు, ఆయనకి చోటు ఉండదు అక్కడ. రాముడున్న చోట కాముడు ఉండే అవకాశం ఉండదు. భగవత్తత్వమునందు రమించే హృదయంలో కామానికి చోటు లేదు. భగవత్తత్వంలో రమించడానికి అవకాశం లేని చోట కాముడు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కాముడు రాముడు కృష్ణుడు కంసుడు ఇవి రెండు ఎప్పుడు ఒకరుంటే రెండవ వారు ఉండరు. ఆఖరికి మాత్రం భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుడికి మాత్రం ఎప్పుడో అప్పుడు కంస సంహారమో కామ సంహారమో చేసి కృష్ణుడో రాముడో హృదయంలోకి వచ్చి నిలబడడం మాత్రం ఖాయం. ఆ భక్తి మాత్రం ఉండాలి. అందుకే నందవ్రజంలో పడుకోబెట్టి మళ్ళీ ఆడపిల్లని తీసుకుని ఈవలి వీపుకి వచ్చి లోపలికి వెళ్ళి ఆడపిల్లని తీసుకుని దేవకీదేవి పక్కన పడుకోబెట్టి వచ్చి కూర్చున్నటువంటి వసుదేవునికి బంధనములు మాత్రం పడలేదు. మళ్ళీ తలుపులు వేసేసుకున్నాయి, గొలుసులు పడిపోయాయి, తాళాలు పడిపోయాయి, అన్నీ పడిపోయి అందరూ నిద్రపోతున్నారు. సంకెళ్ళు పట్టుకోలేదు. అవి ఎందుకు పట్టుకో అంటే పదముల సంకెలు నిడుకుని మదితలచుతు సూరసుతుడు ముందరువోలెన్ కుదురుకొను రీతి దేహమున కదిలించుతు నూరకుండే గురువర తంబున్న నరపోతన గారు. ఈసారి బంధనాలు ఆయనే వేసుకున్నాడు వసుదేవుడు, అవి తగులుకోలేదు. దాని అర్థం ఏమిటంటే ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మని శిరస్సునందు ధరించిన తరువాత, ఆ జ్ఞానం ఆవిర్భవించిన తరువాత సంసారమునందు ఉన్నట్టుంటాడు తప్ప ఇక సంసారమునందు లేనివాడు. అందుకే ఇక బంధనములు మాత్రం తగులుకో వసుదేవుడికి, బంధనములను తాను తగిలించుకున్నాడు అంటే సంసారమునందున్నవాడిలా ఉంటాడు. అందుకే అసలు కృష్ణ పరమాత్మ యొక్క జననమే గొప్ప లీల. అసలు కృష్ణ పరమాత్మ యొక్క జననమన్నది బాగా అర్థమైతే వేదాంత రహస్యములు చాలా అర్థమైపోతాయి. అసలు మనుష్య శరీరము ఆత్మ సత్యాసత్య వివేకము ఇవన్నీ కూడా బాగా అర్థమవడానికి అవకాశమిచ్చేది ఏది అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జననమే. అందుకే దాన్ని పరిపూర్ణావతారం అని పిలవడానికి కారణం అదే. ఒకవేళ అలా ఏమీ అర్థం కాలేదనుకోండి, దాని వలన వచ్చిన నష్టం ఏమీ లేదు. కనీసం కృష్ణుడు పుట్టాడు అలా పుట్టగలడు అని నమ్మి వినగలిగితే చాలు, అది రక్షిస్తుంది. కృష్ణుడు పుట్టాడు, పిల్ల ఏడిచింది, కంసుడు లేచాడు, పరిగెత్తుకెళ్ళాడు, అన్న శమింపుమన్న తగదల్లుడు కాటిది మెనకోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వై మనగదన్న మహాత్ములు పోవుత్రోవు పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్నని ఏడిచింది దేవకీదేవి. అన్న 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 అని పది మాటలు పిలిస్తే మనసు కరుగుతుందేమో అనుకుంది పిచ్చి తల్లి. అన్న శమింపు మన్న తగదల్లుడు కాటిది మెనకోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వై మనగదన్న మహాత్ములు పోవుత్రోవ పోవన్న భవత్ సహోదరి గదన్న అని అన్ని మాటలు అన్నయా 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 అని ఏడిచింది. అయినా బలవంతంగా పిల్ల కాళ్ళు పట్టుకుని లాగేసి గిరగిరా తిప్పి ఆ పిల్లని బండకేసి కొట్టబోయాడు. ఆ పిల్ల రాతికి తగలడం మానేసి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఎగిరిపోయి పుష్ప మాలల చేత అలంకరింపబడి దేవతలందరూ ఆమెని సేవిస్తుండగా, ఓరి పిచ్చివాడా, నిన్ను చంపేవాడు నాతో కలిసి వేరొక చోట పుట్టాడు, పోని ఊరుకున్నాడా, ఇంకా పళ్ళు రాని పిల్లలు పాలు తాగుతున్న పిల్లలు ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరినీ చంపేయమన్నాడు. అక్కడ ప్రారంభమయ్యాయి కృష్ణలీలలు. అసలు శ్రీకృష్ణ పరమాత్మకి ఇంకా పాపం ఆయనకి అసలు, అందుకే
కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రాగి చంపే అన్నారు గోపకాంతలు ఆయన గురించి చెప్తూ. ఇంకా అసలు పుట్టినటువంటి పిల్లాడు ఆయనకి కళ్ళు సరిగ్గా తెరవడం, తన కాలు చెయ్యి తను తీసుకోవడం కూడా రానట్టుగా ఉన్నటువంటి పిల్లవాడిని చంపడానికి వచ్చింది పూతన. సిరిమమ్మం వ్రతకంగా చూచటకునై శృంగార వేషంబుతో నరుదే నోపునటంచు గోపికలు చిక్పల్రాక మోహించి తత్పరలై చూడ లతంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ భరు అస్మానుల తేజు దుర్జనవధ ప్రారంభ కొండింబకొన్ అంటారు పోతన. బూది కప్పిన నిప్పుల ఏమీ తెలియని వాళ్ళా పడుకుని ఉన్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసింది పూతన. లక్ష్మీదేవిలా వేషం కట్టింది చంపేస్తానని తీరా లోపలికి వెళ్ళింది. ఎంత అందంగా ఉన్నాడు రాయి పిల్లాడనుకుంది. పరమాత్మ యొక్క అందం ఎవరినైనా మోహింపచేస్తుంది. ఎంత అందంగా ఉన్నాడురా అనుకుంది. అనుకుని ఉరే పిల్లాడా నీకోసమేరా నేను ఇంత వేషం కట్టాను, ఒక్క గుక్కడు పాలు తాగరా నీ అందం ఏమిటో తెలుస్తుందండి. ఎందుకని స్తన్యమునకు విషం పూసుకొని వచ్చింది. స్తన్యం చప్పరించాడో చచ్చిపోతాడు. అందుకని ఆ పిల్లవాడికి వద్దమ్మా వద్దమ్మా అని ఒక పక్క అరుస్తున్నారు యశోద, అక్కడే ఉన్నటువంటి బలరాముని తల్లిని. అయినా సరే రోహిణీదేవి అంటున్నా వినకుండా పిల్లవాడిని తీసుకుని తన స్తన్యం ఇచ్చి పాలివ్వడానికి ప్రయత్నించింది. ఆయనకి తెలియదు ఎంత పసిపిల్లవాడి రూపంలో ఇంకా కళ్ళు విప్పడం కూడా చేత కానటువంటి వాడిగా ఉన్నప్పటికీ వచ్చినదెవరో ఎందుకు ఎత్తుకుందో ఎందుకు పాలిస్తుందో ఆయనకి తెలియదు. అది కృష్ణలీలలంటే అవి. అంత పసిపిల్లవాడిగా ఉన్నప్పటికీ సర్వజ్ఞుడు రామచంద్రమూర్తి అయితే అలా ఉండడు, గురువుల దగ్గర నేర్చుకుంటాడు. కృష్ణుడు అలా కాదు, పసిపిల్లవాడిగా ఉంటూ రాక్షస సంహారం మొదలుపెట్టేశాడు. అందుకే ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసని గొంతు గంటిడి వ్యసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుటమదిం చింతించి లోనవ్వుచున్ కాలంకేల కదల్పరానికరణిన్ కన్మోర్చి గుర్పెట్టుచున్ అన్నారు పోతన గారు. ఆ వచ్చినటువంటి పోతన విషాన్ని స్తన్యంలో పెట్టుకుని వచ్చిందని తెలుసు, తన్ని చంపడానికి వచ్చిందని తెలుసు. కానీ ఏమీ తెలియనటువంటి పిల్లవాళ్ళ కళ్ళు గట్టిగా మూసుకుని గుర్రు పెట్టి పడుకు పిల్లలు చంటి పిల్లలు నిద్రపోతున్నప్పుడు చిన్న గుర్ర గుర్రని చప్పుడు వస్తుంది. ఆ గుర్ర గుర్రని చప్పుడు చేస్తూ గాఢ నిద్రలో ఉన్నవాళ్ళ తన కాలు చెయ్యి తనకి కదపడం చేత కాని వాడిలా ఉన్నాడు. ఎందుకని పిల్లలకు అలవాటు ఉంటుంది ఈ బొటనవేలు ఇక్కడికి తెచ్చి నోట్లో పెట్టుకోవాలని వాళ్ళ తాపత్రయం. కానీ వాళ్ళ చెయ్యే వాళ్ళ నోరే, కానీ ఈ చెయ్యి ఇక్కడికి వెళ్ళదు. ఎందుకనంటే వాళ్ళకి ఆ బలం ఉండదు, లేక చెయ్యి ఇలా 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 పోతుంది. పోయి ఇక్కడ పెట్టుకుందాం అంటే ఇలా పోతుంది అది. పోయేటప్పటికీ వాడు ఏదో ఇంకొకడెవడో వాడి చెయ్యి లాగేశాడన్నట్టుగా ఎడవడం మొదలు పెడతాడు. కాలంగేల కదల్పరానికరణి కన్మోర్చి గుర్పెట్టుచున్ తన కాలు చెయ్యి తనకి సక్రమంగా కదపడం చేత కాని పిల్లవాడు ఎలా ఏడుస్తాడో అలా అంతామాయకంగా ఉన్నవాడు ఇలా నిద్రపోతున్నప్పటికీ కూడా తనకి పాలివ్వడానికి వచ్చినటువంటి పూతనా స్తన్యముల ఎందు విషం పెట్టుకుని వచ్చిందని తెలుసుకున్నటువంటి పరిపూర్ణ జ్ఞానము కలిగినటువంటి కృష్ణ పరమాత్మ అక్కడ పక్క మీద అలా పడుకుని నిద్రపోతుంటే ఏమీ తెలియని దానిలా వచ్చి ఎత్తుకుని పాలివ్వడం మొదలుపెట్టింది. నిజంగా ఆ చిన్ని కృష్ణుని యొక్క మూర్తి మన మనస్సు మీద ముద్రపడాలని పోతన గారి తాపత్రయం. ఎంత లైవ్ టెలికాస్ట్ ఆయన ప్రసారం చేశారు, శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం భాగవతం. మేల్కొన్న తెలగున మెర్లన కరువిచ్చి క్రిగంట చూచుచు గిదిసి నిలిగి ఆవులించుచు చేతుల అకసంబున జాచి యొదిగిలియా కన్న యోజనూది బిగిచన్ను కబకేల కబళించి పీడించి గొక్క గొక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గొక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావిన దిగిను గుండెలు తల్లడిల్ల ఇతర బాలుల క్రియవాడ వీవు కావు చన్ను విడువుము విడువుము చాలుననుచు. ఆ పిల్లవాడు చిన్ని కృష్ణుడు నిద్రలేచినటువంటి సందర్భాన్ని అంత హృద్యంగా వర్ణించారు. బాగా నిద్రపోతున్న పెద్దవాడిని వెళ్ళి లేపామనుకోండి, బుద్ధిందా లేదా ఎందుకు అలా లేపుతా అని కోపడతాడు. పసిపిల్లలు అలా కాదు, బాగా నిద్రపోతున్నా వీడు పొద్దున్న ఎప్పుడో ఏడింటికి పాలు తాగాడు కానీ ఇవాళ ఏమిటి ఇలా గుర్రుపెట్టి నిద్రపోతున్నా, వీడు 9 అయిపోయింది పిల్లాడికి ఆకలిస్తుందని అమ్మ లేపేస్తుంది. లేపేసి పాలిద్దామని ఒళ్ళో పడుకోబెట్టుకుంటే వాడు ఏం ఏడవాడు లేపేసిందని. కానీ వాడి ఎంత బద్ధకం, ఏదో పెద్ద అలిసిపోయిన వాళ్ళగా ఆ విప్పలేక విప్పలేక కళ్ళు విప్పినటువంటి వాళ్ళగా ఆ కళ్ళు ఇలా విప్పి ఇలా విన్నుపం ఇలా విరుచుకుని గిదిసి నీల్గి
ఆవులించుచుచేతుల అకసంబున చాపి అచ్చిన్ని నోరింత ఆవలించి రెండు చేతులు ఇలా ఆకాశంలోకి ఎత్తి ఏమిటో ఇలా ఆడించి ఓసారి చేతుల అకసంబున జాచి ఎదిగిలియాకొన్న యోజనూది బిగిచన్ను కవకేల కబళించి పీడించి గొక్క గొక్కకు గుటుకు గుటుకు మనుచు. పోతన గారికి వినపడింది ఆ గుటుక్కుమన్న చప్పుడు కూడా. ఆ స్తన్యాన్ని ఆ చిన్ని పూల పొట్లం లాంటి చేత్తో పట్టుకుని గుటుక్కు గుటుక్కుమంటూ రెండు గుక్కలు తాగాడు. అంతే, ఇప్పటి వరకు అందరికీ పాలిచ్చి చంపిన పూతన ఇతర బాలుల క్రియవాడవివు కావు. ఓరి నాయనో, ఎంతో మందిని చంపాను కానీ నువ్వేమిట్రో, రెండు గుటకలు లాగేటప్పటికీ నా ప్రాణాలన్నీ పోతున్నాయి, వదులు వదులు అంటోంది ఆవిడ. గుక్క గుక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కల నువిధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్లా త్రావె నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుల క్రియవాడవివు కాదు చన్ను విడువుము విడువుము చాలు నన్నుచు. చాలు, వదిలేరా వదిలేరా అని ఆవిడంటుంది. పట్టి విడవరాదు నా చెయ్యి అని ఆయన వదిలిపెడతాడా? ఆయన విడిచిపెట్టలేదు. ఆఖరికి ఆ శరీరం 13 కిలోమీటర్ల దూరం పడిపోయింది పోతన. అవి బాల్య లీలలంటే కృష్ణుని యొక్క లీలలు అంత అద్భుతంగా ఉంటాయి. ఏమీ ఎరగని వెళ్ళ పోతన శరీరం మీద పడి ఏడుస్తూ ఆడుకుంటున్నాడు. పాపం 13 కిలోమీటర్ల శరీరం దాని మీద ఎక్కి పెరిగెత్తింది ఆ పిచ్చి తల్లి యశోదాదేవి. ఆ గోపాలబాలురు గోపకాంతలు ఇంతమంది వెతికారు. నీలంగూలిన మేటి పెన్నురమపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరాచ్యుచున్ గోలాంగూలము తిప్పి గోరథములం జల్లించి గోమూత్రమున్ జల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులని. ఎక్కడ పిల్లవాడు బెంగపెట్టేసుకున్నాడో, ఎక్కడ భయపడిపోయాడో, ఇంత పెద్ద శరీరం మీద పడిపోయాడని పాపం ఆ పిచ్చి తల్లి యశోద గోపకాంతలో ఆయన్ని పగపగబా తీసుకెళ్లి ఓ ఆవు దగ్గరికి తీసుకెళ్లి దాని వెనకాతల కూర్చోబెట్టి తోక దాని ఆయన చుట్టూ తిప్పి ఆ పేడ తీసుకొచ్చి ఆవు మూత్రం తీసుకొచ్చి ఆయన 12 అవయవాల మీద పెట్టి ఏదో శిరస్సును కేశవుడు రక్షించుగాక, హృదయమును గోవిందుడు రక్షించుగాక, మోకాళ్లను అదోక్షజుడు రక్షించుగాక, ఆయన 12 నామాలతోటే ఆయనకి రక్ష పెట్టాడు. ఏమీ తెలియని వాళ్ళగా నిజంగా అమాయకంగా ఉన్నవాళ్ళగే ఆయన అమ్మతోటి అంతరక్ష పెట్టించుకున్నాడు. చిత్రం ఏమిటంటే రెండు గుక్కలు తాగినందుకు గాను ఆ వసుదేవుడు మధురానగరం నుంచి తిరిగొస్తూ ఇంత పెద్ద శరీరం అడ్డంగా పడిపోయింది ఏమిటని పెద్ద పెద్ద కట్టె పుల్లలు ఇంధనాలు తీసుకొచ్చి దాని మీద పడేసి అగ్నిహోత్ర సంస్కారం చేసి వాసన వస్తుందని ఉత్తరీయ ముక్కుకు అడ్డం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. రగిలి రగిలి పొగులు మగువ దేహము నుండి అగరు పరిమళముల పగలు వెడలే దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రవబడుట చేసి భూవరేణ్య అంటారు పోతనగారు. రెండు గొక్కలలో నేను నాది అన్న అహంకార మమకారాలన్నీ తాగేశాడు కాబట్టి ఆమె శరీరమునందు ఏ కల్మషం లేదు. అందుకే ఆమె శరీరం కాలిపోతుంటే అగరవత్తులు కాలిపోతున్న సువాసనలు వచ్చాయి. కన్న తల్లి ఏ స్థితి పొందుతుందో అటువంటి స్థితి పూతన పొందేసింది. దీని లోపల ఉన్నటువంటి తత్వం అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు, కానీ చిన్ని కృష్ణుడు పాలు తాగి పూతనా సంహారం చేసినటువంటి సందర్భాన్ని వింటున్నప్పుడు మనసు రమించి ఆ చిన్ని కృష్ణుడి మీద హత్తుకుందనుకోండి చాలు, ఆ కృష్ణ పాద స్పర్శ చాలు, సమస్త పాపములను తొలగతోస్తుంది. అంత శక్తివంతము. అందుకే అసలు పెద్దవాడైపోయినటువంటి కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలల గురించి చెప్పుకున్న కన్నా శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలల గురించి చెప్పుకున్నట్టుగా చెప్పుకోరు పెద్దవాడి లీలలు. ఎందుచేత అంటే పెద్దవాడైపోయిన కృష్ణుని యొక్క లీలలు చాలా గంభీరంగా ఉంటాయి. చిన్ని కృష్ణుడిగా చేసినటువంటి లీలలు హృద్యంగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి, ఆ బాలగోపాలాన్ని ఆకర్షిస్తాయి. అందుకే వ్యాసుల వారు ఎంత అనుభవించారో, పోతన గారు ఎంత అనుభవించారో, మధుసూదన సరస్వతి ఎంత అనుభవించారో, లీలాశుకుడు ఎంత అనుభవించాడో, బాల్యలీలలకు ఉన్నంత గొప్ప స్థానం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో నిజానికి పెద్దవాడైపోయినటువంటి కృష్ణుడి యందు లేదని నేను అనను. కానీ మనం కూడా బాలకృష్ణుడి యొక్క మూర్తిని చూస్తే పొందేటటువంటి ఉత్సాహం పెద్ద కృష్ణుని యొక్క మూర్తిని చూస్తే పొందాం. బాలకృష్ణుని యొక్క లీలలు అంత అద్భుతంగా ఉంటాయి. అందుకే ఆ పోతన గారు బాలకృష్ణుడి యొక్క లీలల్ని ఎన్నిటినీ చెప్పారో,
బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచనంబోజాక్షి వారిల్లు సుచ్చి కడవల దోరంబుగ నీయి త్రాగితు దనాక డబల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరు గోడక నీసుతుడు త్రావి ఒక ఇంచు కథా కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. నేను వీటికి అర్థాలు చెప్పక్కర్లేదు, మీకు ఆ పద్యం చదువుతుంటేనే అర్థమైపోతుంది. స్వార్థపరులైనటువంటి అత్తాకోడళ్ళు కడవల్లో వెన్నదాచుకునేవారు కృష్ణుడు ఎక్కడొస్తాడో అని. కృష్ణుడు ఏం చేశాడంటే రానే వచ్చాడు, ఓ రాత్రి వచ్చాడు, శుభ్రంగా వెన్నంతా తినేశాడు, వెళ్ళిపోయే ముందు కొంచెం వెన్న కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. అత్తగారు పొద్దున్న లేచి కడవ దగ్గరికి వెళ్ళింది, కడవలన్నీ ఖాళీ, కోడల్ని లేపడానికి వచ్చింది, మూతి మీద వెన్న ఉంది. ఆశిముచ్చు ఆ రాత్రి నేను పడుకున్న తర్వాత వెన్నంతా తినేశావా అని ఆ కోడల్ని పట్టుకొట్టింది. దాచుకున్న వాళ్ళు అలా ఉంటారు, వచ్చిన అతిథుల్ని ఆదరించినటువంటి వాళ్ళు ఎంత అందంగా ఉంటారో, ఆ సంసారాలు ఎంత బాగుంటాయో చెప్పడానికి ఒక్కొక్క లీల వెనక మళ్ళీ ఒక్కొక్క తాత్పర్యం. బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్టపక పక్కన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. మా పిల్లలకి పాలు లేకుండా చేసేశాడమ్మా, సాయంకాలం అయ్యేటప్పటికి ఎక్కడి నుంచి వచ్చాడో, దూడలన్నీ వదిలేశాడు, ఆవుల దగ్గర పాలన్నీ తాగేశాయి, మా పిల్లలు ఏడుస్తున్నారని కొంతమంది గోపకంతలు వచ్చి చెప్పారు. ఎన్ని లీలలో కుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారిల్లు చొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక తూటునరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి తాగెతలోదరి. దీనికి అర్థం చెప్పాలని నేను అనుకోవట్లా అంటాను, కానీ మళ్ళీ చెప్తుంటాను. కృష్ణుడు ఇంటికి వెళ్ళాడు, ఆ అత్త కోడలు ఉట్టి దొరికితే తాగేస్తాడని చెప్పి ఉట్టి కింద ఉంటే ప్రమాదం అని చెప్పి పైన కట్టేశారు, తీసుకెళ్లేదో చిక్కంలో పెట్టి పైన కట్టారు. రానే వచ్చాడు, చూశాడు, ఓహో ఈ అత్తా కోడలు పైకి కట్టారా ఎలా అనుకున్నాడు. పీటలు రోళ్లు అన్ని తీసుకొచ్చాడు, అక్కడ వేశాడు, వాటి మీద ఎక్కాడు, ఇలా చేయి పెడదామని చూశాడు, అందలేదు. పీటలు రోళ్లు వేసుకున్నాందనంత పైకి పెట్టేశారా, వీళ్ళ పని చెప్పాలనుకున్నాడు. ఓ రాయి ఒకటి తీసి కిందకి అన్నం పెట్టాడు, చక్కగా పైనుంచి కారిపోతోంది, హాయిగా అందరూ చీరలు పట్టి తాగారు, వెళ్ళిపోయారు. భాగవతం కాదు కానీ నాకు ఇది చెప్పినప్పుడల్లా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఒక చోట ఒక అత్త కోడలు అంతకన్నా చాలా తెలివైన వాళ్ళు, ఇలా వచ్చి ఎక్కడో ఉట్టి కట్టి పెట్టినా తాగేస్తున్నాడని వాళ్ళేం చేశారంటే కుండని చుట్టూ గంటలు కట్టారు. వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి, అప్పుడు పట్టుకోవచ్చు అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు, పీట వేసుకున్నాడు, రోళ్ళు వేసుకున్నాడు, పిల్లల్ని ఎక్కించాడు, ఆ వీపులు ఎక్కాడు, దగ్గరికి వెళ్ళాడు. ఎలా ముట్టుకోవడం, ముట్టుకుంటే గంటలు మోగుతాయి. చూశాడు పరాత్పరుడు, ఆయన శాసనానికి ఏది లొంగది, ఓ గంటలలారా మీరు మ్రోగకుడు అన్నాడు. అవి విన్నాయి, చక్కగా వెన్న తీశాడు, పిల్లలందరికీ పెట్టాడు. ముందు వాళ్ళకి పెడితే కాని తను తిండవు, అందరికీ అందిందా, అందింది. ఇప్పుడు ఆఖరణ తను తీసుకుని ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు, గంటల గణగన గణగన మోగి, అరే మిమ్మల్ని మోగద్దన్నాను కదా ఎందుకు మోగారన్నాయి. ఏం చెప్పమంటావు పరమేశ్వర, వాళ్ళకి పెడితే ఊరుకున్నా, నువ్వు నోట్లో పెట్టుకుంటే నైవేద్యం అలవాటు గంట మోగడం, అందుకని మోగేశామన్నాయి. అలా ఎంతమంది ఎన్ని అనుభవించారో ఓ మహానుభావుడు. వేలుపుల్లటి నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచుమి కవకెనగి మా వేలుపుల్ల గోడపైనో హేలావతి నీత నూజుడింగిలి చేశం. వచ్చిన పిల్లలకి అతిథులకి అన్నం పెట్టకుండా ఏమిటో బొమ్మలను అన్నీ పెట్టి నైవేద్యాలు అంటూ కూర్చుంటామేమిటి, నేనే పెద్ద పరమేశ్వరుండని చెప్పి ఆవిడ కళ్ళు మూసుకు ధ్యానం చేస్తుంటే చక్క చక్కెర పొంగలి అవి తినేసి మిగిలింది ఆ బొమ్మలకి రాహేసి వెళ్ళిపోయాడు. నాకన్నా వేలుపేవడం నీ తిన్నానులే చాలన్నాడు. కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగాగైకు నినన్ కొడుకులు కలిగెదర్రనిపై పడినాడిది వినువు శిశువు పనులే తల్లి అంటుంది ఇంకో గోపికొచ్చి. ఏదో పాపం గోపబాలురందరూ ఆవుల్ని పట్టుకుని వెళ్ళిపోయారు, పెళ్ళై చాలా కాలమైంది, ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదని ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చాడో గబగబా వచ్చాడు, మీ ఆయన్ని నమ్ముకుంటే ఏం పిల్లలు పుడతారమ్మా, నన్ను నమ్ముకోను ఆవిడ మీద పడ్డాడు, అది వచ్చి చెప్పింది ఓ గోపకాంత. అది ధూర్త చేష్టితంగా కనిపిస్తుంది వినడానికి, కానీ అది ధూర్త చేష్టితం కాదు. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే అని భక్తి కలిగి ఉంటే నా ఎందు అమ్మా నీ గర్భదోషాన్ని తొలగించి నీకు సంతానం ఇస్తాను అని దాని అర్థం. కాబట్టి చేబంతి తప్పెపడనని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనుకన్ మా పట్టి జలకమాటగ మీ బిడ్డడు వలువ తెచ్చెనెల తొకతగునే అంటుంది ఓ గోపికొచ్చి. పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాలా పడచులకు
పోసిచిక్కిన కడబల్లపో నడిచ యాజ్ఞకలదో లేదో అంటుంది ఇంకో గోపికి వచ్చి. ఎంతమంది ఇన్ని చాడీలు చెప్పారో, ఇన్ని చెప్తే ఆ యశోదంది అన్య మెరుగడు తన ఎంత ఆడుచుండు, మంచి వాడి తడెగ్గులు మనరమ్మ రామలారత్రిలో కాభిరామలార అంది. ఎందుకమ్మా అని మాట్లాడతారు మా పిల్లాడు ఎప్పుడు బొమ్మం దాటి వెళ్ళని వాడు అంటుంది. ఈ అంటే ఇప్పుడు నేను భాగవతం అంతా నేను ఎక్కడ చెప్పను, మీరందరూ విన్నవాళ్ళే. ఒక్కొక్క లీల వెనక మళ్ళీ ఎంతో పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థం అర్థమైనా అర్థమవ్వకపోయినా, ఇప్పుడు నేను లీల ఒకటి చెప్తుంటే మీ అందరూ పక్కున నవ్వారు. పక్కున నవ్వారంటే మీ మనసుని స్పృశించిందా లేదా లీల? ఆ చిన్ని కృష్ణుని యొక్క పాదం తగిలింది, ఆయన మనసులోకి వెళ్ళాడు. ఆయన మనసులోకి ప్రవేశించిన ఉత్తర క్షణంలో పాపం ధ్వంసమవుతుంది. అందుకోసం భాగవత శ్రవణం చేస్తారు. అందుకే భాగవతం సప్తాహంగా వింటూ ఉంటారు. భాగవతం సప్తాహంగా వినడానికి కారణం ఏమిటి అంటే, 7 రోజులుగా వినడానికి కారణం 8వ రోజు వినకూడదని కాదు. ఎవరు ఎంతకాలం బ్రతికినా బ్రతికేది 7 రోజులే. 70 ఏళ్ళు ఉండనివ్వండి, 80 ఏళ్ళు ఉండనివ్వండి, 100 ఏళ్ళు ఉండనివ్వండి, ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప బతకడానికి 8వ రోజు లేదు, చావడానికి 8వ రోజు లేదు. ఉండేది 7 రోజులే కాబట్టి ఆ 7 రోజులు భాగవత శ్రవణం చెయ్యవలసిందే. భాగవత శ్రవణం చేస్తే పరమేశ్వరుని యొక్క అవతార కథలు, కృష్ణ పరమాత్మ యొక్క కథలు వింటే పాపరాశి ధ్వంసమవుతుంది. కాబట్టి ఆ పాపరాశి ధ్వంసం అవడానికి మార్గం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు వినడమే. కాబట్టి భాగవత శ్రవణం చేస్తూ ఉంటారు. ఎంతమంది పెద్దలు ఎన్ని రీతులు అనుభవించారు ఓ మహానుభావుడు. నేను మీకు తెలుసు, నేను తరచుగా అంటూ ఉంటాను, శ్రీకృష్ణకర్ణ ఎప్పుడు చదివిందో నేను, ఈ భాగవతం శ్రీకృష్ణకర్ణామృతం ఇవన్నీ ఎప్పుడో ఏదో సభలో అంటుంటాను, కానీ ఎన్నాళ్ళు అయిందో నేను అసలు ఆ పుస్తకాలు ముట్టుకుని చదివి. ఏదో ఇక్కడ ఏదో కృష్ణావతారం అని ఇవాళ పరమేశ్వరుడు జ్ఞాపకానికి తెస్తున్నాడు కాబట్టి ఆ పద్యాలు చేస్తున్నాను అంతేగాని, శ్రీకృష్ణ కర్ణామృతంలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తాడో ఓ చోట అంటాడు లీలాశకుడు. ఏదో ఒక గోపకాంత చాలా కాలం అయిపోయింది, ఎవరింట్లోనూ చిక్కపట్టలేదు ఈ కృష్ణుడు, వస్తున్నాడు వెన్నెత్తుకుపోతున్నాడు, ఎలా అయినా పట్టుకోవాలి. యశోద మా అబ్బాయి అలాంటి తప్పులు చేయడం మాని కదా అంటోంది, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడంటారే, అలా వెన్న చేత్తో ఉన్న కృష్ణుడిని పట్టుకోవాలనుకు అని కావాలని కడవ తీసుకెళ్లి గుమ్మం దగ్గర పెట్టి వస్తాడుగా, భలే దొరికేర్రా వీళ్ళు ఎవరో అనుకుంటాడు, వస్తాడు. తను తలుపు చాటును నించింది, పట్టుకుంటాను ఈసారి. ఈ ఉత్తి చేత్తో ఉంటే మళ్ళీ అమ్మో ఏం దబాయిస్తాడో, కొంచెం నోటికి కూడా పూసుకున్నాక పట్టుకుంటానడు. తలుపు చాటున నించి చూస్తుంది వచ్చేసాడు. వచ్చేస్తే తెలిసిపోతుంది ఏంటి, ఏదో చిరు బొమ్మ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను నే కోరి కొలుతూ అన్నట్లుగా ఆ గజ్జలు పెట్టుకుని వస్తాడు చప్పుడు చేసుకుంటూ. వచ్చి వెనకాల పిల్లలందరూ వస్తారు, ఆవిడ పక్కనే ఉంది పట్టుకుందామని. తెలియదు కదా, తెలియదని మనం అనుకోవాలి అందాక, అందుకు తెలియదు ఆ పక్కనే ఉంది గోపిక పట్టుకోవడానికని. అందుకని ఒక్కొక్కళ్ళని సంజ్ఞ చేశాడు, వచ్చేశాడు, తీస్తున్నాడు పెడుతున్నాడు, చక్కగా ఒక్కొక్కడు పుచ్చుకుంటున్నాడు, బఫే భోజనంలా ప్లేట్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు తినడానికి. ఆఖరణ అందరే అయిపోయింది లైన్, ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు తను తినచ్చు. కూర్చుని అలాగో గోపికలు లేరు, ఈ ఇంట్లో పిచ్చేళ్ళు బయట పెట్టి వెళ్ళిపోయారని చెప్పి చక్కగా తీసుకుని ఇలా నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకోగానే గోపికి వచ్చి పట్టుకుంది, పట్టుకుని ఆ కృష్ణుణ్ణి చూసింది. పిల్లాడు కదా భయపడిపోయి ఇలా అనాలి, ఏమీ అనలేదు, ఇలా చూశాడు అన్నాడు. అయిపోయి ఇదేమిటి ఇంత ధైర్యం అనుకుంది, అనుకుని అసలు ఏమంటాడో చూద్దామని కస్తంబాల, ఎవరు పిల్లాడా నువ్వు, తెలుసు కృష్ణుడేనే, ఎవరు నువ్వు అని. ఆయనేమనాలి, నేను కృష్ణుణ్ణి అనాలి, ఆయన కృష్ణుణ్ణి అనలేదు. బలానుజ బలరాముడి తమ్ముడు అన్నాడు, మధ్యలో ఆయన ఊసిందుకు, ఆయన ఏమో వచ్చాడా తిన్నాడా దొంగతనాలు చేశాడా అంటే, ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే శిక్ష తక్కువ పడుతుంది. అందుకని పాపం ఏ పాపం ఎరగని అన్నగారిని తీసుకొచ్చాడు, నా పేరు చెప్పడం మానేసి అన్నయ్య పేరు చెప్పడం. కస్తంబాల బలానుజ, అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బంటు, నీ పేరేమిటంటే బలరాముడి తమ్ముడు అంటున్నాడు, తన పేరు చెప్పట్లేదని ఆవిడ నిక్కి మిహతే, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఓసారి ఇలా చూసి, ఓ మా ఇల్లు కాదా మన్మందిరాశంకయా మా ఇల్లు అనుకున్నాను. అమ్మ బాబోయ్ మీ ఇల్లు అనుకుని వచ్చావా, ఇంత నిజంగా గుండెలు తీసిన బంటూరా నాయన నువ్వు అనుకుంది అనుకుని, ఓ సరే పోన్లే. యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమద్ధం యసేహే, బాగుందిరా నాయన, మరి వెన్నకుండలో చెయ్యి ఎందుకెట్టావు అని ఆయన అన్నాడు. వెంట నేను
అమ్మా కాసేపు గట్టిగా మాట్లాడుకుంటా ఉంటావా? మాతకంచన వత్సకం మృగయితం మాదావిషాదం క్షణ ఇత్యేవం వరవల్లవీ ప్రతివచః కృష్ణస్య పుష్ణాతునః. ఎందుకమ్మా అంత గట్టిగా ఊరికే ఏంటి వెన్న ఎందుకు వెన్నకుండలో చెయ్యట్టో, ఇక్కడికి ఎందుకు వచ్చావు అరుస్తా ఏంటి? మా ఆవుదోడు ఒకటి తప్పిపోయింది వెన్నకొండలో ఉందేమో అని వెతుకుతున్నాను, కరిస్తే పారిపోతుంది దూడను. వెన్నకొండలో దూడ దూరిందా? చెయ్యి పెట్టి వెతుకుతున్నావా, దూడ పారిపోతుందా అని తెల్లబోయి ఆవిడ చెయ్యి వదిలేసింది పారిపోయింది. అలా నిర్భయంగా గోపకాంత పట్టుకున్నా కూడా తిరగబడి జవాబు చెప్పిన కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము రక్షించుగాక అంటాడు. కృష్ణస్య పుష్ణాతు నహ నహ అంటే సంస్కృతంలో మమ్ములను అని, శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఎక్కువేస్తారు నహ అన్న శబ్దాన్ని. కాబట్టి కృష్ణస్య పుష్ణాతు నహ మమ్ము రక్షించుగాక అని అబ్బో ఇన్ని అనుభవించాడండి. ఒకటా రెండా నిద్రపోతున్నటువంటి ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి యశోదాదేవి కథ చెప్తోంది, పిల్లలకి ఏదో కథ చెప్పకపోతే నిద్రపోరుగా, అమ్మ ఏదైనా కథ చెప్పు పడుకుంటాను అన్న, సరే చెప్తాను విను అని. ఆవిడికి ఏం తెలుసు పాపం వచ్చినవాడు విష్ణు అవతారం కృష్ణుడేనని. రామో నామ బభూవ హుం తదబలాసీతేతి హుం తాం పితృవాచా పంచవటీ తటే విహరణస్తరద్రావణ నిద్రార్థం జననీ కథామితి హరే హుంకారతశృణ్వతః సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిర పాంతునః. లీలాశుకుడు అంటాడు అమ్మ కథ చెప్తోంది, రామో నామ బభూవ రాముడు అనేటటువంటి రాజుండేవాడు అంది. ఓం ఓ అన్నాడు. పడుకుంటున్నాడు కదా పిల్లాడు అని ఏదో కథ చెప్పాలి, ఆయన కథే పాప ఆయన కథైనా ఆవిడికి ఏం తెలుసు, అందుకని చెప్తోంది. రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం ఆయనకి భార్య ఉండేది ఆవిడ పేరు సీతమ్మ. ఓ తాం పితృవాచా పంచవటీ తటే విహరణస్తరద్రావణ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు కైకమ్మకిచ్చినటువంటి వరాన్ని సత్యం చేయడం కోసం 14 సంవత్సరముల అరణ్యవాసం చేయడం కోసం తమ్ముడైన లక్ష్మణస్వామితో భార్య సీతమ్మతో కలిసి రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆ జనస్థానంలో సీతమ్మ తల్లిని రావణాసురుడనేటటువంటి రాక్షసుడు అపహరించాడు అంది. ఇప్పుడు ఓ అనలేదు. సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిర పంతునః. పడుకున్నవాడు ఒక్కసారి ఉయ్యాల్లోంచి లేచి కూర్చుని లక్ష్మణాధనస పట్రా ఇలా అన్నట్టు హడిలిపోయింది కథ చెప్తున్న యశోద. ఎందుకని ఆయన కథే కదూ, సీతమ్మని రావణుడు అపహరించాడని వినేటప్పటికే బాలకృష్ణుడిగా ఉన్నా రాముడిగా తాదాత్మ్యత చెందాడు. లక్ష్మణ ఎక్కడరా నా ధనస్సో అన్నట్టు హడిలిపోయింది యశోద. అలా యశోద హడిలిపోయేటట్టు ఉయ్యాల్లో లేచి కూర్చున్న చిన్నికృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము రక్షించుగాక అంటాడు లీలాశుకుడు. మధుసూదన సరస్వతి ఎంత అనుభవించారో కృష్ణుడి జుత్తు గురించి చెప్తూ, నువ్వు నలుపు నీ జుత్తు నలుపు, ఇంత నలుపున్న వాడివి అజ్ఞానం అంత నల్లగా ఉంటుంది కదా, అది ఎలా విచ్చిపోయేటట్టుగా ఉంటావయ్యా అన్నాడు. ఎంతమంది ఎన్ని అనుభవించారో ఆ కృష్ణలీలల్లో మహాద్భుతం మహానుభావుడు. ఆ లీలలుగానే శకటాసుర సంహారం చేశాడు, తృణావర్త సంహారం చేశాడు, ఆఖరికి అసలు కృష్ణలీలల్లో మహోత్కృష్టమైనటువంటి లీలగా చెప్తారు. ఆఖరికి సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా తప్పకుండా వింటారు. ఆ ఉలూకల బంధనము అని ఆ పిల్లవాడిని తీసుకెళ్లి ఆ రోటికి కట్టేసినటువంటి సన్నివేశం. ఇప్పుడు నేను అవన్నీ ఆ లీలలన్నీ ఎక్కడ చెప్పడం కుదురుతుంది కానీ ఏదో అన్నాను కాబట్టి ఒక్క మాట అంటానంతే. కృష్ణావతారం గురించి చెప్తూ నేను దాని గురించి అనకపోతే దోషం అయిపోతుంది. ఎప్పుడు జరిగిన లీలలు అవన్నీ ఎక్కడో ఆడుకుంటున్నాడు కృష్ణుడు. ఆ పెరుగు చిలుకుతోంది యశోద. సుడిగిచు గిదుకుచువా అల్లుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చిమ్మనుచున్ వెడబెడ గంతులుగా ఇచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టెన్. ఆ చల్ల చేస్తున్నటువంటి యశోద దగ్గరికి వచ్చి పరిగెత్తుకొచ్చి అమ్మ అమ్మ నాకు పాలిస్తావా ఇవ్వ ఆకలేసేస్తోందని కవ్వం పట్టుకున్నాడు. కవ్వం పట్టుకుని ఆపగలిగిన శక్తివంతుడని కాదు, అయ్యో చెయ్యి పూల పొట్లంలా ఉంటుందే, కవ్వం పట్టుకుంటే పిల్లాడి చెయ్యి ఎక్కడ ఇబ్బంది పడిపోతుందో అని యశోద చల్ల చిలకడం ఆపేసి, చల్ల చిలకడం ఆపేయగానే సంతోషించాడు అమ్మ పాలిస్తుందని. గబగబా వచ్చింది, ఒళ్ళో కూర్చోబెట్టుకుంది పాలిస్తోంది. ఇంతలా పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతున్నాయి. కడుపారంజనుబాలు త్రావని చిసిన్ కంజాక్ష పీఠం ముపై నిడి పొంగారుడు పాలు దించటకున ఏగంగ తత్బాలుండెక్కుడు కోపంబున వాటి రాతి దిమొక్కం బంబు పోగొట్టి తింపడరన్ కుంభములోని వెన్నది నిమిధ్యాసంకుల భష్పుడై. అమ్మా నాకు ఓ పక్క ఆకలేస్తుంటే పాలివ్వడం మానేసి సగం పాలిచ్చి నన్ను కిందకి దింపేసి అక్కడికి వెళ్ళి పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి వెళ్ళిపోతున్నావా,
అని కోపం వచ్చేసి పెదిమి అదిరిపోయింది. ఎక్కడ లేని కోపం వచ్చేసింది. కళ్ళు ఇలా నిలిమేసుకున్నాడు, కాటుకంతా ఇలా అంటించేసుకున్నాడు, చేతులకంతా కాటికి పెట్టేసుకున్నాడు. అమ్మ నాకు కడుపు నిండా పాలు ఇవ్వలేదన్నాడు. అక్కడ ఉన్న రాయి ఒకటి తీశాడు, ఆ చల్ల చేస్తున్న కుండ కేసు కొట్టాడు, కుండ బదలైపోయింది, ఆ పాలు మజ్జిగంతా కిందకు వచ్చేసింది. ఆ వెన్నముద్ద ఇలా అరిచేతిలోకి తీసుకున్నాడు. ఆ వెన్నముద్ద పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరి అమ్మ అక్కడ పాలు దింపి వెనక్కి వచ్చి ఎక్కడ తనని పట్టుకుంటుందో అని మెల్లిగా బయటికి వెళ్ళిపోయి ఓ రావులోటి తిరగేసి ఆ గోడ మీద ఉన్న ఓ కోతికి పెడుతున్నాడు. పెడుతుంటే అమ్మ పాలు దింపిటొచ్చింది, కుండ బద్దలైపోయింది, వెన్నంతా కింద పడిపోయింది, మజ్జిగంతా కారిపోయింది. అదే నీళ్లల్లా ఓ గుడ్డేసి ఒత్తడానికి ఉండదు, మజ్జిగ కాలు జారిపోతుంది. మళ్ళీ ఏ పిండో తీసుకొచ్చి ఒత్తాలి అదంతా. లాలనమున బహుదోషము లోలింప్రా పించు తాడనోపాయములన్ చాల గుణంబులు కలుగును తాడ నంబె బాలు రకును పద్యంబరయన్. ఈ పిల్లాన్ని అల్లరి చేస్తుంటే ఫోన్ లేని ఊరుకుంటుంటే వింటలేదు, ఇవాళ కట్టేస్తాను కొట్టేస్తాను అని ఏడురా వీడని చెప్పి చూసింది. అంత తొందరగా నేను దొరుకుతాడేమిటి, పెద్ద యుద్ధానికి వెళ్లేదనలా చీర తీసింది, పైకి కొంగు దోపింది, ఈ కొంగు తీసింది, ఇలా చుట్టూ తిప్పింది, గట్టిగా కట్టుకుంది, ఆ జడ తీసింది, ఇలా చుట్టూ ముడేసుకుంది, పూలు గట్టిగా పెట్టుకుంది, ఆ పవిట తీసింది, గట్టిగా పెట్టుకుంది, ఇక కొడుకుని పట్టుకోవడానికి పెరిగెడుతుందనమాట. ఆయన అమ్మ ఎక్కడొస్తుందో అని అనుమానం ఆయనకి ఉంది. ఓ పక్క కోతికి పెడుతున్నాడు కాని దొంగేడు పేడుస్తూ, అమ్మ నువ్వు నాకు కడుపు నిండా పాలు ఇవ్వలేదమ్మ, మధ్యలో వెళ్ళిపోయావమ్మా అంటున్నాడు. వెనక్కి చూసుకుంటున్నాడు, చూశాడు అమ్మ వచ్చేసింది. వచ్చేసిందని చూసి చూడడం ఏమిటి, రోలు మించి దూకేశాడు. స్తంభాది కంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నేనని మునిముట్టనిచ్చువాని కాటుక నిరయంగ కందులు నిలుము చెవెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది ఎని పలుమార్లు సురుగుచు క్రీగంట చుచువాని గుడబారి పట్టుకని దెరపుచు చిన్నిదో వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. అదంతా ఎక్కడ చూసినా స్తంభాలే ఆ ఇల్లంతా. పూర్వకాల పిళ్ళు కదూ, ఆ స్తంభాల చాటకి వెళ్ళి దాక్కుంటున్నాడు. ఇటు వస్తే దొరకడు, అటు వస్తే దొరకడు, ఎక్కడ చూసినా స్తంభాలు. ఎట్నుంచి ఏ స్తంభం చాటకి వెళ్ళిపోతాడో తెలియదు. ఏదో విరాటపర్మంలో తిక్కనగారు అంటారు, ఆ నర్తనశాల ఎక్కడ చూసినా స్తంభాలే. దాంతాకారిత కుంజకుట్టెమ ఘన స్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రద్వారమున్ దాతరస్వం తత్రాసకరంబునై దురభివేశంబైన యాలోరు నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడు అత్యుగ్రతన్ అంటారు. అలా అన్ని స్తంభాలతో ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో అమ్మ వెనక పరిగెడుతోంది, ముందు కృష్ణుడు పరిగెడుతున్నాడు. ఆ స్తంభాల చాటికి వెళ్ళిపోతున్నాడు, నిశ్శబ్దంగా నించుంటాడు. అమ్మ పరిగెత్తి పరిగెత్తి ఆయాస పడిపోయి ఇలా చెమట్లు కారిపోతూ ఏడి పిల్లాడని చెప్పి ఇలా చూస్తుంటే ఏమీ తెలియని వాళ్ళ ఇలా కన్ను నిలిమేసుకుంటూ దొంగేడు పేడుస్తూ దాని పక్క నుంచి ముఖం ఒకటి బయటపెట్టి, అమ్మ అమ్మ నన్ను కొట్టకమ్మా, నన్ను పట్టుకోకమ్మా, నేను ఇంకెక్కడికి దొంగతనానికి వెళ్ళనమ్మా, వెన్న పట్టరానమ్మా అడిగిందా అమ్మ ఇవన్నీ. అప్పుడు తన దొంగతనాలన్నీ ఒప్పుకుని దొంగేడు మొదలెట్టాడు. పాపం పరిగెడుతోంది, ఆయన దొరకడు. ఆఖరికి చూశాడు చూశాడు చూశాడు, వడల చెమటల గయ నుత్తరీయము జార తిరుముకున్న విరులు నేలజార పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అయ్యో పాపం అమ్మ కట్టుకున్నటువంటి ఆ చీర జారిపోతోంది, పవిట జారిపోతోంది, పెట్టుకున్న పువ్వులు పడిపోతున్నాయి, ఆ కొప్పు వీడిపోతోంది, ఒళ్ళు చెమట పట్టేసింది, పిచ్చమ్మ నన్ను పట్టుకోవాలనుకుంటోంది. నన్ను పట్టుకోవాలనుకున్న వాళ్ళకి పట్టుబడేవాడినా నేను, పట్టుబడేవాణ్ణి కానని తెలియక పరిగెడుతున్న అమ్మకి నేను చిక్కిపోవాలనుకుని చిక్కిపోయాడు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సన కాదు యోగి చిత్తజ్ఞములన్ చిక్కడు శృతిలతి కామడి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఎవ్వరికీ దొరకనటువంటి పరమాత్మ అమ్మ చేతికి దొరికిపోయాడు. అమ్మో ఎంత అల్లరి చేసింది, యశోద మోకాళ్ల మీద కూర్చుంది, చెయ్యిలా పట్టుకుంది. ఏమిట్రా పట్టిన పట్టుబడని నన్ను పట్టెదనని పట్టుకొనిన పట్టుట బట్టే పట్టుబడు వండ్రు పట్టి పట్టెదనని పట్టు నాకు కాకపరులకు వశమేంది. గోపకాంతలందరూ చూస్తున్నారు. ఏదో ఆ మొగుడు కొట్టాడని కాదు, దోటిగోడలు తెప్పిందనని ఏ నువ్వు పట్టుకుంటావా అని చూస్తున్నారు వాళ్ళందరూ. పట్టుకున్నానా లేదా నా కొడుకుని సంతోషం. అందుకని మోకాళ్ల మీద కూర్చుని వాడి చెయ్యిలా పట్టుకుని ఇలా చూపించింది. ఏమిటి జగత్తుల నీలే పరమాత్మకి వేలు చూపించింది ఒక గోపకాంత. చూపించి ఏరా కడుపులో బాధ, కొడుకు తిట్టలేదు, ప్రేమ లేక లేక పుట్టినవాడు, ఆ ముఖం వంక చూస్తే ముగ్ధమోహనంగా ఉంటాడు, దొంగయేడు పేడి చేస్తున్నాడు, ఇక్కడి వరకు కాటుకు అంటుకుపోయింది, పెదిమిలు ఎదిరిపోతున్నాయి, చేత్తో ఇలా ఇలా విడిపించుకునేవాళ్ళ చూస్తున్నాడు. చిన్న పిల్లాడు పట్టుదట్టి కట్టినటువంటి చిన్న కొప్పు, దానికి పెట్టిన ముత్యాలసరాలు కొడదామనుకుంది కానీ కొట్టలేకపోయింది. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడు నువ్వెన్న తినరట, చోరత్వం మించుకొను నెరయ్యరట, ధరిత్రి నెట్టి నీతులు కలరే,
ఏరా పాపం నువ్వెప్పుడు దొంగతనం చేయవుట, ఇంత వెన్న కూడా తినవుట, పాపం నేనంత దాచేసుకుంటున్నాను రా, నిన్ను కన్నా నా కడుపు ఖాళీ అయిపోయింది కదూ, నేను తినేస్తున్నాను, నీకెప్పుడు పెట్టనే. అమ్మ పిల్లాడి మీద దెబ్బలాడితే ఎంత అమాయకంగా దెబ్బలాడుతుందో అలా దెబ్బలాడింది. దెబ్బలాడి నిన్ను కట్టేస్తానని వికచకమల్లనగిన వేరొక ఇంటిలో వెలజరోలు తిరగ వేసి ఎక్కి ఆ ఇంట్లో గెడుతోంది, అక్కడికి ఎడుతోంది, ఆ రోజు దగ్గరికి ఎడుతోంది, ఆ తాడు ముక్కలన్నీ తీసుకొస్తోంది, పొట్ట చుట్టూ తిప్పుతోంది, రెండు అంగుళాలు తక్కువ వస్తోంది, ఇలా విడిచిపెట్టి తాడు ముడేస్తే పారిపోతాడు. ఆ నడుం చుట్టూ చెయ్యేసి ఇలాగే పెట్టి రెండు ముళ్ళేస్తోంది, మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ రెండు అంగుళాలు తెస్తోంది, మళ్ళీ తక్కువ వస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, ఎందుకు రెండు అంగుళాలు తక్కువ వస్తోందని ఆవిడ ఆలోచించు. నేను పట్టగలను, నేను కొట్టగలను అంటే దొరికే మనిషి ఆయన, ఆయనంతటా ఆయన పట్టుపడాలి గాని ఆఖరికి తెచ్చింది 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 తెచ్చింది, ఆఖరికి ఆ తాడుకి రెండు అంగుళాలు సరిపోయింది, కట్టేసింది. పోతనగారు అన్నారు, జ్ఞానులచే దానులచే మౌనులచే యోగ సంవిధానులచే తన్ భూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తి యుతుల చేతన్ బోలన్ అన్నారు. నేను కట్టేయాలని తాపత్రయపడి ఒళ్ళంతా చెమట పట్టిన యశోదాదేవికి తాను దొరికిపోవాలని దొరికిపోయినటువంటి చిన్ని కృష్ణుడు తప్ప నిజంగా లోకంలో ఆయనని పట్టగలిగిన వాళ్ళున్నారా, కట్టగలిగిన వాళ్ళున్నారా? అలా కట్టేసి తీసుకెళ్లి రోటికి కట్టేసింది. ఉలువుకల బంధనలు ఇలా అని ఆయన్ని కట్టిన నీల విన్నంత మాత్రం చేత కర్మపాశములు తెగిపోతాయి. అసలు చిన్ని కృష్ణుడిగా ఆయన చేసిన అల్లరి, యశోదాదేవి పొందిన ఆనందం బహుశ ఎవ్వరూ పొందరు. భాగవతం పద్యాలు నోటికొచ్చిన వాళ్ళు ఇంట్లో పసిపిల్లలుంటే పాడుకుని ఎప్పటికప్పుడే ఆ సందర్భాన్ని చూసి ఆ పద్యాలు చదువుకుని సంతోషపడిపోవచ్చు. అసలు ఆ పిల్లలకి స్నానం చేయించడం ఎంత అందంగా వర్ణించారండి పోతన గారు. ఆ పిల్లాన్ని పడుకోబెట్టి బాలునికి నూనె తలయంటి పసుపు రాసి బోరు కాడించి హరి రక్షపొమ్మటంచు జలములొక కొన్ని చుట్టి రాతల్లి దీవించి తొట్ల నునిచి పాడిరయ్యు విదలెల్లా అన్నారు. పసిపిల్లలకి స్నానం చేయిస్తే ఎలా చేయిస్తారో అలా వృద్ధగోపకాంతలు వచ్చి ఆ పిల్లాన్ని ఇలా కాళ్ళు ఇటువే పక్కకి తల కిందకి ఉండేటట్టుగా పడుకోబెట్టి నూనె గిన్నెలో నూనెలో చేయి కృష్ణ పరమాత్మని పడుకోబెట్టుకుని ఆయన ఒళ్ళంతా నూనె రాసి వెనక్కి తిప్పి బోర్లా పడుకోబెట్టి ఆ వీపుకంతా నూనె రాసి ఆయన్ని ఒళ్ళంతా పసుపు రాసేసి ఇలా పైకి తీసి కూర్చోబెట్టి పిల్లాడు తల నిలబెట్టడం చేతకాక ఇలా ఇలా అంటుంటే తల వెనకాల ఇలా పట్టుకుని ముందిలా చేయి పెట్టమని ఉక్కిరి బిక్కిరి అయిపోతాడని తలమించి గోరువెచ్చ నీళ్లు పోసేస్తుంటే అంటూ బొచ్చ అక్కళ్ళిస్తూ ఆయన స్నానం చేసిన తర్వాత ఆ నీళ్ళు ఇలా చెట్టు తిప్పి నీకు శ్రీరామరక్ష, 1000 ఏళ్ళు ఆయుష్, 1000 ఏళ్ళు ఐశ్వర్యంతో ఉండాలి, బుట్టడు పిల్లలతోటి, 2 బుట్టల మనవలతోటి, 3 బుట్టల మునిమనవలతోటి, 4 బుట్టల ఇనుమనవలతోటి, నీ ఇంటికి ఎప్పుడు అతిథులు వస్తూ ఎప్పుడు కంచాలు వేస్తూ అన్నాలు పెడుతూ ఐశ్వర్యంతో పాండిత్యంతో పద్యాలు చెప్తూ సభాముఖ సభా గౌరవాలు పొందుతూ ఎంతో గౌరవాన్ని పొందాలరా నాన్న అని చెప్పి ఆ తల్లి ఆ గోపకాంత ఆశీర్వచనం చేస్తోంది. ఎవరికి? లక్ష్మీనాథుడైనటువంటి పరమాత్మకి. అందుకెళ్ళాడు నందవ్రజానికి, ఏ అమాయకుడై వెళ్ళలేదు, వాళ్ళు ఎంత స్వచ్ఛమైన హృదయాలున్న వాళ్ళు. అందుకే ఎవరైనా తనక కొడుకు పుడితే ఆనందిస్తారు, అందులో కొడుకులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే యశోదకి కొడుకు పుట్టాడని తెలియగానే వాళ్ళు ఎంత సంతోషపడిపోయారో. ఏమినోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలా రవీనులరా, మన యశోద చిన్న మగవానిక నినట చూచివత్త మమ్మ సుధతులార, నలనివాడు చలనివాడు చిన్నవాడు చిక్కినాడు ఏ నోమ ఫలమో ఏ పూర్వ ఫలమో అంటూ వాళ్ళందరూ ఆ యశోద దగ్గరికి వెళ్ళి సూతికాగృహంలోకి ఆడవాళ్ళు వెళతారు, మగవాళ్ళు వెళ్ళకూడదు, మగవాళ్ళు బయట నించున్నారు. ఆ నందుడి దగ్గరికి వెళ్ళి నందుడిని అభినందిస్తారు, కొడుకు పుట్టెట్ట కదా అని. నందుడు రాజు, రాజుగారి దగ్గర వెళ్ళేటప్పుడు మరి కొంచెం డాంబికంగా వెళ్ళాలి, నది కంచుకములు తలకట్లను కాంచన భూషాంబరములు మెరయక గోపకు లేతించిది మంచి పదార్థములు కొనుచు మాధవు చూడం. మాధవుడు అన్నారు పుట్టినవాడు లక్ష్మీపతి శ్రీయప్పతి. అందుకే ఆయన పుడితేట మిగిలిన వాళ్ళకి తెలియలేదు గాని క్రేళ్ళురికి మసలిలేగలు మల్లడిగుని రెంకెలిడియ మద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్ అన్నారు పోతన గారు. ఈయన పరమాత్మ పరిపూర్ణావతారం కృష్ణుడు, మా వెనకాతలు వస్తాడు, మమ్మల్ని అందరినీ ఇలా ఒళ్ళు నిమురుతాడు, సాయంకాలం వేళ మమ్మల్ని కడతాడు, బంధనాలు విప్పే పరమాత్మ మాకు బంధనాలు వేస్తాడు, ఆయనే మమ్మల్ని తణుగుతాడు, ఆయనే మాకు గడ్డి పెడతాడు, ఆయనే పాలు పితుకుతాడు, మా అదృష్టం అన్నయ్యట. లీలాశుకుడు పొంగిపోయాడు. గోధూళిధు సరిత కోమల గోప వేషం గోపాల బాలక చతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికి ఆ ఆవుల్ని దూడల్ని కొన్ని వేల దూడల్ని తరువుకొస్తూ వాటన్నిటికీ పేర్లు పెట్టేవాడు. ఉసే లక్ష్మి, అంబ, కళ్యాణి, సరస్వతి, పార్వతి,
మీ అందరిగో వీళ్ళింట్లోకి వెళ్ళిపోండి అనేవాడు. ఆవులన్నీ వీళ్ళింట్లోకి వెళ్ళిపోయా. గోపకాంతలందరికీ చిన్ని కృష్ణుడిని చూస్తే సంతోషం. కృష్ణ కృష్ణ, ఈ పార్వతి అస్సలు మాట వింటలేదు, కొంచెం కట్టేసి వెళ్ళిపోదు అనేవారు. అంటే ఆ ఆవు పలు పట్టుకుని ఇలా గట్టిగా లాగుతూ ఉంటే డొక్కలు అక్కలించి పోయి ఉరప్పంజరం బయటికి వస్తే ఆ ఆవు నిగడదని నించుని ఆఖరికి ముందుకి గబుక్కును వదిలేస్తే చిన్న కింద పడిపోయిన కృష్ణుడు మళ్లీ లేచి ఆ పలు పట్టుకుని వెళ్ళి కట్టేస్తుంటే ఆ గోపకాంతలు నవ్వేవారట. అందరి బంధనాలు విప్పేసే కృష్ణ, నువ్వు సాయంకాలం గోధూళి మీద పడి ఉండగా వెళ్ళి ఆ ఆవుల్ని కడుతున్నటువంటి దృశ్యం నా మనసులో నిలబడిపోయింది, ప్రతిరోజు నమస్కరిస్తానన్నాడు ఇది రాచకుడు. అందుకే గోధూళి దూసరకో దూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంత మచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ప్రతిరోజు నమస్కరిస్తాను ఆ కృష్ణస్వరూపానికి అన్నాడు. ఆవులు దూడలు ఎంత పొంగిపోయాయో, కృష్ణుడు పుట్టాడని షేరుపాలిచ్చే ఆవులు 2 షేర్ల పాలిచ్చేసేట. ఈ అభీర కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై శ్రీయుతుడై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనములు దుందుబులు మెరసె గాయక సందోహము పాడే సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి కందుక వీతించ భద్రకాహళరవముల్ అంటారు పోతన గారు. ఆ నందుడు ఎంత సంతోషపడిపోయాడో, ఎన్ని గోవులు దానం చేసేశాడో. ఆఖరికి వసుదేవుడు కూడా కారాగారంలో ఉండగా పరమాత్మ నా కడుపున పిల్లవాడుగా పుట్టాడని స్నానము చేయక రామిని ఆనంద రసాబ్ధి మగ్నుండై ధేనువులను 10,000 విప్రులకును మానసికముగా ధారవోసి మరిగిచ్చుటకున్నాడు. 10,000 గోవుల్ని మానసికంగా ధారబోసేసేట. శ్రీ మహావిష్ణువు నా కొడుకుగా పుట్టాడు అని వసుదేవుడిచ్చాడు. ఓ భద్రకాహళములు మోగై దుందుబులు మెరసై సూత సముదాయముతో వందిజనులు కీర్తించారు, ఎంత సంతోషపడిపోయారు. అసలు కృష్ణలీలలో అద్భుతం ఏంటంటే పుట్టిన పిల్లాడికి నీళ్లు పోసి వాళ్ళు తీసుకెళ్లి 11వ రోజున ఉయ్యాల్లో వేశారు. ఉయ్యాల్లో వేసి పడుకోబెడదామని ఉయ్యాలా ఊపుతున్నారు. ఏదో ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడుతున్నారు. అందరూ MS సుబ్బలక్ష్మి గారు లతా మంగేష్కర్ అక్కర్లేదు పిల్లల్ని పడుకోబెట్టడానికి, తల్లి ఎవరు ఏదో పాట పాడుతుంది. ఎంతమంది గోపకాంతలు వచ్చి పాట పాడినా నిద్రపోడే. అందున ఉయ్యాలా ఊపి పడుకోబెట్టేటప్పుడు పిల్లాడు పడుకోవట్లేదంటే పిల్లాడు కనపడుతూ ఉండగా కాకుండా ఇలా ఉయ్యాలా దగ్గరికి చేసి పట్టుకుని ఇలా 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 అని పాట పాడి పడుకుని ఉంటాడనుకుని పాపం ఎంతో ఇదిగా ఇలా విప్పి చూస్తే గుడ్లు 2 ఇలా పెట్టుకుని చూస్తున్నాడు. ఏమిటమ్మా పిల్లాడు ఎంతకీ పడుకోడు, ఇదేం పిల్లాడే అని చెప్పి ఆ భుజం మీద వేసుకుని పాట పాడి ఎంతో తిప్పి 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 ఇలా చూడటం కుదరదు కదూ. పడుకున్నాడా అంటే ఏం పడుకున్నాడు, గుడ్లేసి చూస్తున్నాడు. ఏం చేసినా పడుకోడు, ఇదెక్కడ పిల్లాడని ఆఖరికి యశోదాదేవి వచ్చి తల్లికి ఆఖరికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే బోర్లా పడుకోబెట్టేసి వీపు మీద ఇలా 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 కొట్టేస్తుంది. ఆ తొడ ఊపుతాను కొడుతోంది, ఎంతకీ పడుకోడు, వీపు చిక్లిపోతోంది. ఇదేమిటి, ఆదికూర్మంగా ఉన్నప్పుడు మందర పర్వతం తిరిగినా బాధపడలేదు కానీ ఈ కృష్ణావతారంలో ఇలా కొట్టేస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా ఊపేస్తున్నారు అనుకున్నట్ట. లోకములు నిదురపోవకత నిదురంపని సుభగుడు రమణులు జోకొట్టిపాడ నిదురం గైకును క్రియ నూరకుండె కనుదెరవకయున్నన్నారు పోతన గారు. ఓహో, ఈ దిక్కుమాలిన ప్రపంచానికి అలవాటు ఉంది, నిద్రపోతుంటారు వీళ్ళు కళ్ళు మూసుకుని. నాకు నిద్రపోవడం అలవాట్లేదు, నేను నిద్రపోతే లోకాలు నిర్వహించేవాడెవరు, నేను పడుకోమ్మని జోకొట్టేస్తున్నారు, నేను కళ్ళు మూసుకోపోతే వీళ్ళు ఇలాగే కొడతారని నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు వాళ్ళు సంతోషపడిపోయి జోజో కమల దళే క్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణిందువదన జోజో యనచున్. సామాన్య గృహాల్లో జోజో జోజో అంటూ ఏ పాటలు పాడతారో పోతన గారి పద్యాలకి కూడా జోజోహన అలాగే పడిపోయింది. మహానుభావుడు ఎంత దర్శనం చేశాడు. ఆ యశోద ఎన్ని ఆటలాడాడు నిజంగా యశోదతో. ఎక్కడికో వెళ్లేవాడు చాటున కూర్చుని ఎవ్వరూ చూడకుండా మట్టి తినేస్తుండేవాడు. బలరాముడు వచ్చి అమ్మ అమ్మ మట్టి తినేస్తున్నాడమ్మా అనేవారు. అమ్మ వెళ్ళి ఆ నోరంతా శుభ్రంగా నోట్లో వేలు పెట్టి కడిగేస్తుంది. అమ్మ ఇలా 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 పళ్ళ మధ్యలో పెట్టి కంఠం పట్టుకుని ఉంది ఉమ్ము అని చెప్పి కడిగించి నాలికి ఇలా ఇలాను అనే దవడల్లో ఉన్న మట్టి అంతా తీసేసి వేలు పెట్టి ఇంకెప్పుడు ఇలా అనేది కానీ కొట్టలేకపోయేది. ఎందుకని, సర్వ జగత్తులను నిర్వహించే పరమాత్మ ముఖంలో ఆ సంతోషం ఆ నవ్వు చూసేటప్పటికి ఆవిడ ఏమీ చేయలేకపోయింది. ఆఖరికి ఓ రోజున మళ్ళీ దొంగతనంగా మట్టి తినేస్తున్నాడు. ఆయన భార్యేగా భూకాంత మట్టి తింటున్నాడు. చూశాడు బలరాముడు. అమ్మ అమ్మ మళ్ళీ మట్టి తినేస్తున్నాడమ్మా అన్నాయి అన్నాడు. ఆ తమ్ముడు మట్టి తినేస్తున్నాడమ్మా. పరిగెత్తుకొచ్చింది యశోద చేయబట్టుకుంది. ఏరా మన్నీటికి భక్షింతువు మన్ నియమము లేల మన్నింతువు అన్నయ్యో సకులును చెప్పెదరన్నామ నేల వేరు పదార్థము లేదే. ఎంత గొప్పగా పడ్డాయండి పోతన గారికి పద్యాలు. ఏరా అన్నయ్య చెప్పాడు, నీ స్నేహితులు చెప్తున్నారు మన్ను తింటున్నావుటి, ఇదెక్కడ కర్మరా మన్ను తినడం ఏమిట్రా, చక్కటి వెన్నలేదా ఇంట్లో పాలు లేవా, ఇటు మట్టి తింటాయేమిటి అంతే. ఇలా చూశాడు అన్నయ్య వంక నేరం చెప్పాడని, స్నేహితుల వంక చూశాడు
ఇంత పిల్లాడు కళ్ళకి కట్టినట్టు చూపించారండి పోతన గారు. అమ్మిలా చేయి పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుని ఎక్కడికి తప్పించుకోలేడు. తన మీద చాడీలు చెప్పి పట్టించేస్తున్నారని కోపం. అందుకని అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ దారి మార్గం ఘటించి చెప్పెదరు కాదేని మదీయస్య గంధం ఆగ్రాణము చేసి నా వచనము తప్పైన దండింపవే అన్నాడు. ఏమిటమ్మా నేనేమన్నా పిల్లాన్ని అనుకుంటున్నావా, చేతకాని వాడిని అనుకుంటున్నా? అన్నయ్య తమ్ముళ్ళు అలాగే చెప్తారమ్మా స్నేహితులందరూ. నేనేం మట్టి తినలేదమ్మా, నిజంగా నేను మట్టి తినుంటే అమ్మా నేను నోరు తెరుస్తాను, వాసన చూడమ్మా నా నోరు వాసన వస్తే నన్ను కొట్టేయమ్మా అన్నాడు. పిల్లాడంత దబాయించంత గబగబగబగబ మాట్లాడేస్తుంటే ముచ్చటేసేసింది సేవకి. ఏది నోరు తెరి వాసన చూస్తాను అని నోరు తెరిచాడు. పిచ్చి తల్లి వాసన చూద్దామని దగ్గరికి వెళ్ళింది. ఆ లలితాంగిక నుంగొనే బాలుని ముఖముందు జలధి పర్వత వన శిఖి భూగోళ తరణి శశి దిక్పాలాధికారండంబైన బ్రహ్మాండంబున సమస్త బ్రహ్మాండములు నందవ్రజం తను నందుడు కూడా కనబడ్డారు. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరగయున్నదానను యశోదాదేవి కామో పరస్థలమో బాలకుడెంత వీధి ముఖస్తంబై అజండమ్ము ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఆశ్చర్యపోయింది వీడి పిల్లాడా పరమాత్మ అనుకుంది. తనని ఎక్కడ పరమాత్మ అనుకుంటుందో అమ్మ ప్రేమకి దూరం అయిపోతానని మాయ గమ్మేశాడంతే. చీకటి పడింది ప్రదోష వేళలో పిల్లలకి అన్నం పెడుతూ పూర్వం చీకటి పడేటప్పటికీ అమ్మా మాధవ కబలం తల్లే అంటూ వచ్చేవారు. ఇంట్లో మిగిలింది ఏమైనా ఉంటే వాళ్ళకి వేసేవారు. వాళ్ళు ఆ పిలుపు అది వాళ్ళ రూపం కొంచెం భయంకరంగా ఉండదు. కర్ర పట్టుకుని సాయంకాలం వేళ కుక్కలు వెంటబడతాయని ఓ సిలవర్ బళ్ళం పట్టుకుని వస్తుండేవారు ఇంటి ముందుకి. అమ్మా మాధవ కమలం తల్లే అన్నాడు. అప్పుడే చెప్పింది, ఒరే అన్నం తినరా అని. ఆ కథ చెప్పి ఈ కథ చెప్పి నోట్లో అన్నం పెడదామంటే అని పెట్టి కూర్చున్నాడు. తింటలేదు అన్నం. కోపం వచ్చి అంది యశోద, భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపత్రమున వేచి బెగడించి నిను శిక్షింతురని చెప్పిన భిక్షులక నీ తల్లి కనియు భీతిల్లు నృపా. అవునరా, నేను పిలిచి ముద్దుగా చక్కగా గోరుముద్దలు కలిపి వెన్న అన్నం పెడితే ఎందుకు తింటావు? కాసేపు ఆగి ముష్టి వాళ్ళు వస్తారు, అమ్మా మాధవ కబలం తల్లి అంటారు, నిన్ను తీసుకెళ్లి వాడి పాత్రలో పారేస్తాడు. వాడు అందులో పెట్టి మూత పెట్టి నిన్ను పట్టుకుపోతాడు. వాళ్ళు ఊరి చివర రావి చెట్టు కింద కూర్చుంటారు బా చీకటి పడ్డాక. అప్పుడు మూత ఇస్తారు నిన్ను అక్కడ కూర్చోమంటారు. వాళ్ళు తెచ్చుకున్న అన్నం అంతా తింటారు. అప్పుడు ఆకలేస్తుంది కదా, అప్పుడు బాబు నాకు కూడా కొంచెం పెట్టరా అండి అని అడుగుతూ గానివి నోర్మై అని వాళ్ళు తింటారు. అప్పుడు ఏడుస్తూ కూర్చుంది కానీ అప్పుడు అమ్మ ఉండదుగా పెట్టడానికి అంది. అలా చూస్తున్నాడు. ఈలోగా నిజంగా ఎవడో వచ్చి అమ్మ మాధవ కబలం తల్లి అన్నాడు. ఏదో పట్టుకెళ్ళి వేద్దామని పాప ఆవిడ అటు తిరిగింది. వెనక నుంచి వచ్చి అమ్మని గట్టిగా పట్టేసుకుని రెండు కాళ్ళ మధ్యలో తలపెట్టేసి అమ్మ అమ్మ నన్ను వేసేయకమ్మా మాధవ కబలం తల్లి అంటూ వచ్చిన బిచ్చగాడికి వేసేయకమ్మా అన్నాడు. ఏమిటో పొద్దున్న నోట్లో లోకాలు చూసినట్టు అనిపించింది కానీ నా భ్రాంతి పిచ్చి పిల్లాడు ఇంత భయస్థుడు వీడి నోట్లో లోకాలు ఏమిటని పిచ్చి తల్లి మళ్ళీ మాయ వహించేసి కన్యం కుడుపుతో పాలు తాగుతూ ఉండేవాడు. మళ్ళీ విశ్వరూప సందర్శనం చేయించాడు తల్లికి. అసలు నిజంగా యశోద ఆడుకున్న ఆటలు విన్న సుఖబ్రహ్మ విన్న పరీక్షిత్ గుండెలు బాధేస్తున్నాడు. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు. ఇప్పుడు లోకాలని కా పరిపాలించగలిగినటువంటి పరమేశ్వరుడికి తీసుకెళ్లి నా కొడుకని చెప్పి పాలివ్వడమా? ఈ లోకాలన్నింటికీ ఇలా వేలు చూపించగలిగిన పరమాత్మకి నందుడు వస్తుంటే భయం భయంగా నక్కి నించోడమా? ఆయన చెప్పులు ఇప్పితే తీసి పక్కన పెట్టడమా? నాన్నగారండి నాన్నగారండి అని మంచినీళ్లు తెచ్చివ్వడమా? ఏరా అంటే నాన్నగారండి ఆవుల్ని తీసుకొచ్చాను అని భయం భయంగా చెప్పడమా? ఏం పుణ్యం చేశారయ్యా వీళ్ళిద్దరూ అంటే ధరాద్రోణుల వృత్తాంతం చెప్పవలసి వచ్చింది శుకబ్రహ్మ. మహానుభావుడు కృష్ణ భగవానుడి లీలలు ఎన్ని లీలలండి, కళ్ళకి కట్టినట్టు వర్ణించారు. నేను ఇన్ని లీలలు ఎందుకు తలకొట్టుకు చెప్తున్నానంటే కృష్ణావతారంలో కృష్ణలీలలు వింటే మనసు మీద దాని ప్రభావం ఉంటుంది అని ఓ వాక్యం చెప్తే దాని అర్థమేమిటో బాగా ఆవిష్కరించిన వాడిని కాకుండా పోతానని, అవి వింటున్నప్పుడు మన మనసులో కృష్ణ పరమాత్మ యొక్క ముద్ర ఎలా పడుతుంది, ఆ లీలల వలన మనకి ఎంత ప్రయోజనాన్ని చేకూర్చాలని చేశాడన్న దానికోసం నేను ఈ లీలల్ని ఆవిష్కరించడం జరిగింది. నిజంగా
కాళీయమర్దనంలో విశదామోదరు పాదఘాతనకతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూపబాపపణభుచ్చటామండలం వసహంబై పగిలిన్ మళుల్ చదరగా నాస్యంబులన్ చోణితం వెసగన్ దంస్తలు నుగ్గుగాక గరడ వహ్నిజ్వాలికల్ వెల్వడన్. ఆ తోక పట్టుకుని ఆ పడగల మీదకెక్కి ఒక్కొక్క పడగ కిందకి దిగేట్టుగా బుద్ధి పైకి లేస్తుంటే మళ్లీ ఎక్కి తొక్కుతుండేవాడు. యమునా వీజ మృదంగ వజ్జములు మ్రోయం తీర గోపౌఘర్ష మనోజ్ఞ ధనితంబు గేయముగ జంచాలి తవ్యాలి రంగ తరంగ తలంబునన్ పశుపతిన్ గంజాక్షు నిర్మద్ధనక్షము హృద్యద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచెందివిన్. అద్భుతమైనటువంటి తాండవం ఆ కాళీయుడి పడగల మీద. ఎన్ని లీలలు, ఎన్ని లీలలు, ఒకటా రెండా, ఎన్ని లీలలు చేశాడో మహానుభావుడు. ఆఖరికి గోపాల బాలులందరితో కలిసి చల్లి తిన్నాం. మనం ఏదో ఆ కార్తీక మాసం వచ్చేటప్పటికి వనభోజనం వనభోజనం అంటాం. అసలు నిజంగా వనభోజనానికి ఆద్యుడెవరు అంటే కృష్ణ పరమాత్మే. గోపాల బాలులందరితో కలిసి ఆ చల్లి బంతులు తినడం కోసమని బయలుదేరాడు. ఏదో ఇంట్లో ఉన్నటువంటి సద్యన్నం ఆవకాయ ముద్దలు పట్టుకుని బయలుదేరారు వాళ్ళందరూ. ఓడి పెసరావకాయ, ఓడి ఆవకాయ, ఒకటి మాగాయ, ఒకటి కాయావకాయ, రకరకాల బూరగాయలు అన్నీ పట్టుకుని బయలుదేరారు. అందరూ వెళ్ళారు. చిత్రం ఏమిటంటే ఆ పిల్లలకి కృష్ణ పరమాత్మ చెప్తే తప్ప ఆకలేసుకోందన్న విషయం కూడా తెలియదు. ఆ స్వరూపం అటువంటిది. ఎండన్మగ్గితి రకటింబడితిరా రెండు ఎలా విచారింపగా రెండో బాలకులారయనచున్ ఆకలేస్తోంది మీకు ఎండెక్కిపోయింది రెండిరా అన్నం తినండిరా అని అందరినీ పిలిస్తే వాళ్ళు ఇలా పంక్తి వేసుకుని తినరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కృష్ణుడు కనపడాలి. అందుకని వాళ్ళు గుండ్రంగా కూర్చుంటారట. పోతన గారు అన్నారు, జలజంతస్థిత కర్ణికం తిరిగిరా కూర్చుండి వీక్షించచున్ శిలలున్ పల్లవముల్ లతల్ తీగలు పత్రంబులు పుష్పంబులు కంచంబులుగా భుజించిరతటం గోపర్భకుల్ భూవరా. జలజాంతస్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న వాళ్ళందరూ ఒక పద్మం ఎలా ఉంటుందో దానికి రేకులు చుట్టూ ఎలా ఉంటాయో అలా ఉంటే మధ్యలో దుద్దులో కృష్ణుడు నించుంటాడు. వాళ్ళకి ఎంత భక్తి అంటే తెలిసో తెలియకో ఆ మధ్యలో నిలబడిన కృష్ణుడు ఏదో పరమాత్మస్వరూపంగా నిలబడ్డం కాదు. ఆవుల్ని దూడల్ని కాసే కృష్ణుడు ఎలా ఉంటాడో అలాగే మట్టి కాళ్ళతో మట్టి చేతులతో పొద్దున్న స్నానం చేయరు సాయంకాలం స్నానం చేస్తారు గోపాల బాలులు. అందరితో కలిసి వచ్చి వాళ్ళ మధ్యలో నిలబడి కూర్చుని తినడం కూడా కాదు. అలా నిలబడి కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశన లంబుజునిపి విమల శృంగంబు నువేత్రదండంబును జారిరా నీకడా శంకనిరిగి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దయా వలి చేతన నయను నిచి చలరేగికు సరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తాన నయను నిచి సంగడీలనడు మచక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యగభుక్త కృష్ణుడమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. పోతన గారు పొంగిపోయారంతే అసలు. ఆయన మధ్యలో నిలబడి ఆ పైన దట్టి తీసి ఇలా కడుపుకి అడ్డంగా పెద్ద బట్ట కట్టి ఏదో దిండు కట్టినట్టుగాను ఆ వేణువు తీసి అందులో పక్కకి దోపుకుని ఆవుల్ని దూడల్ని పిలవడానికి ఉపయోగించేటటువంటి బోరా కర్ర తీసి చంకలో పెట్టుకుని ఈ చెయ్యి ఇలా అంటే పడిపోతాయి అందుకని ఇలాగే పెట్టుకుని అమ్మ పెట్టినటువంటి ఆ మేగడ పెరుగు ముద్ద ఒకటి ఎడం చేతిలో పెట్టుకుంటే కృష్ణాకృష్ణ మా ఇంట్లో ఆవకాయ పెచ్చు తినను ఓడిచ్చాడు, మా ఇంట్లో మాగాయ ముక్క తినను ఓడిచ్చాడు, అవన్నీ వేళ మధ్యలో పెట్టుకుని ఇలా నాక్కుని ఇలా ముద్ద తింటూ వాడి ఇచ్చిన ఎంగిలి ముద్ద తింటూ వాళ్ళల్లో వాళ్ళు ఇందులో పాత్రలోది అందులో పాత్రలోది ఎరుకు తినేస్తుంటే నేను ఇందుకు ఇలా చేయించుకోవడం అందుకని అలా తినేస్తుంటే వాళ్ళు సంతోషంగా మధ్యలో నిలబడి తింటున్న ఎవరా కృష్ణుడు. యాగభోక్త కృష్ణుడ మరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. యాగభోక్త అయిన కృష్ణ పరమాత్మ స్వాహాకారంతో ఇస్తే తినవలసిన వాడు గోపాల బాలుల మధ్యలో ఇంగిళ్లు తింటుంటే రంభాదులు నాట్యం చేశారు పైన. ఏమీ ఆశ్చర్యం రా, ఇంతకి కిందకొచ్చేశాడో పరమాత్మ. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే ఏ కర్మయును లేక వెలయు నొక్కటికి జతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చన్నుల పాలు త్రావనిరిగే ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే ఏ చదువులనైన ఇట్టిట్టెదనరాని అర్ధమవ అవయవముల ఎందు అందమొందే. ఏమి అద్భుతం! వికారములు లేని పరమాత్మ యజ్ఞభోక్త వీళ్ల మధ్యలో నిలబడి సద్యన్నం తింటున్నాడా అని తెల్లబోయారు. అది కృష్ణావతారం అంటే అంత కిందకొచ్చేసింది. బ్రహ్మగారు ఆశ్చర్యపోయి వాడు పరమాత్మ అని ఆవుల్ని దూడల్ని దాచేశాడు.
ఏమీ తెలియని వాళ్ళే వెళ్ళి చూశాడు, ఓహో నా కొడుకు నా నాభికమలంలో పుట్టినవాడు, నన్నే మా ఇచ్చేద్దామని ఆవుల్ని దూడల్ని పట్టుకుపోయాడు. ఆయన పట్టుకుపోతే నేను సృజించలేనా ఏమనుకున్నాడు. మళ్ళీ ఏ ఆవుల్ని ఏ దూడల్ని ఏ మచ్చలున్న దాన్ని ఏ అలా ఆవుల్ని దూడల్ని చూసి ఇలా వచ్చేటప్పటికి పిల్లల్ని దాచేశాడు. వీళ్ళని దాచేస్తే నేను సృజించలేనా ఏమనుకున్నాడు. కరములు పదములు శిరంబుల్ లవనగ్నంబుల్ ముఖములు కన్నులు ముక్కులు శ్రవణములు దండనంబర సగ్వేణు విషాణ భూషణ భయో భాగ్వా భాషాగుణాఖ్యాన తత్పరతల్త వీడవకుండ దల్చె విభుడా వత్సర్భ కకారముల్. ఏ ఆవు ఏ దూడ ఏ తోక దేని అలవాటు ఎలా ఉంటుందో, ఏది కుమ్ముతుందో, ఏది సాధువుగా ఉంటుందో, ఏది ఎంత పాలిస్తుందో, ఏ పిల్లాడు ఎలా ఉంటాడో, ఎవడికి పుట్టుమచ్చలు ఎక్కడుంటాడో, ఎవడు సన్నగా ఉంటాడో, ఎవడు లావుగా ఉంటాడో, ఎవడు ఎక్కువ తింటాడో, ఎవడు తక్కువ తింటాడో, ఎవడు పరిగెడతాడో, ఎవడు కూర్చుంటాడో, ఎవడు నీరసంగా ఉంటాడో, ఎవడికి అనారోగ్యమో, ఆ పిల్లల కింద ఆవుల కింద దూడల కింద తానే మారిపోయాడు. ఇంటికి వెళ్ళేటప్పటికే పోనీ తల్లులు గుర్తుపట్టగలరా? ఏ తల్లులకే బాలకు లేతెరుగున తిరిగి ప్రీతి కలిగింతురము నా తల్లుల కాబాలకు లాతెరగున ప్రీతి చేసిన వనీనాథ అన్నాడు సుఖబ్రహ్మ. ఏ తండ్రి దగ్గర ఏ పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించేటట్టుగా తానే మారిపోయి ఇంతమందితో ఉన్నాడు. బ్రహ్మగారు అలా లోపలికి వెళ్ళి అన్నీ బంధించి పైకొచ్చి చూశాడు, అలాగే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆయన తెల్లబోయాడు, బ్రహ్మ పంపున గాని సృష్టి జరగదు ఎప్పుడు, బ్రహ్మ నొక్కడగాని వేరొక బ్రహ్మ లేడు సృజింపంగా, బ్రహ్మ నేను సృజింపక ఏ బ్రహ్మమందు సృజింపబడే ఆ ఒక్కటి బ్రహ్మవు అది చూడగాం. బ్రహ్మ నేను సృష్టించాలి, నేను సృష్టించకుండా ఇవన్నీ ఎవడు సృష్టించాడు? ఓహో వాడు రా బ్రహ్మమో పరబ్రహ్మము వాడు, వాడు నన్ను కన్న తండ్రి. పరిగెత్తుకొచ్చాడు, వచ్చి ఆవుల్ని దూడల్ని కాస్త వెన్నముద్ద తింటున్నట్టుగా నిలబడినటువంటి చిన్ని కృష్ణుడి కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోతే అప్పుడు అది కృష్ణావతారం యొక్క మహాత్యం అంటే బ్రహ్మగారంతటి వాడు ఇలా బ్రహ్మపదంబు వేదముల కన్వీక్షింపగానాని నిన్ని లోకంబున ఈ వనంతరమునంది మందలో కృష్ణయం చాలాపాలి సమస్త భావములి నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే అని అడిగాడు. నాకొద్దు దిక్కుమాల బ్రహ్మ పదవి తీసేయి. ఇంతమంది పిల్లలు ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కానరట్టి హరి తద్దయుకైవడి చేడియాడుచున్ కౌగిట చెచ్చుచున్ తన్నుచు గుజ్జుతున్ నగచు తద్దయుకైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. పరబ్రహ్మమైనటువంటి నువ్వు ఈ భూమండలం మీద ఆడుకుంటుంటే ఏమీ తెలియని గోపాల బాలు నిన్ను కౌగులించుకుంటున్నారు, తంతున్నారు, గుద్దుతున్నారు, నీ మీద పడుతున్నారు. అదా అదృష్టం, బ్రహ్మ పదవి అదృష్టమా? ఎందుకు వచ్చింది మాయ కమ్మింది నాకు, వద్దు తీసేయి. ఈ గోపాల బాలులలో ఎవరి పాదానికైనా అంటుకున్న ధూళి నా నాలుగు తలకాయల మీద చల్లుకుంటాను, నాకు అనుమతి ఇయ్యాలి. అహోభగ్యం అహోభగ్యం నందగోప వ్రజౌక సామ్యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అంటారు వ్యాసుల వారు మూల భాగవతంలో. అంత అద్భుతమైనటువంటి అవతారం అటువంటి పరమాత్మ. పెద్దవాడైన తర్వాత ఎంత రక్షణ చేశాడో పాండవులను. అసలు నిజంగా కృష్ణ పరమాత్మయే లేకపోతే పాండవులు లేనేలేరు. ఎన్ని సందర్భాల్లో ఎన్ని చోట్ల ఎంత రక్షించాడో. భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణం, ఆయన నిగ్రహించగలిగిన వాడు లేడు. దేవతలందరూ వచ్చి ఒక పక్క నిలబడినా సరే ఆయన్ని నిద్రించలేరు. ఆయనే చెలరేగి యుద్ధం చేస్తుంటే ధర్మరాజు గారు భయపడిపోయాడు. నిద్ర పట్టక శిబిరంలో తిరుగుతుంటే కృష్ణ పరమాత్మని చూశాడు. చూశావా కృష్ణ, మా తాత భీష్మాచార్యుల వారు ఇలా విజృంభించి యుద్ధం చేస్తే నా సైన్యం అంతా మడిసిపోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది నాకు విజయం అని అడిగాడు. పిచ్చివాడా, మీ తాత ధర్మపక్షపాతి, ఇదే సమయం, చీకటి పడిపోయింది, ఎవ్వరుండరు, మీ తాత శిబిరానికి వెళ్ళు. తాత ఇలా యుద్ధం చేస్తే మాకెక్కడి నుంచి విజయం వస్తుంది, తాత మార్గం లేదా అని అడుగు. పాపం మహానుభావుడు ఇంతమంది మనవల్ని పిల్లల్ని పెంచి పెద్ద చేసి రాజ్యరక్షణ చేసినందుకు చిట్ట చివరికి తన మనవడి చేత అడగబడ్డాడు, తాత నువ్వు ఎలా చచ్చిపోతావు చెప్పు అని. ధర్మరాజు గారు అడిగితే, ఒరే మనవడా, నేను చేతిలో ధనస్సు పట్టుకుని ఉన్నంతకాలం నన్ను పడగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అంబ నా మీద పగబట్టి నన్ను చంపడం కోసం తపస్సు చేసి ఆడదై పుట్టి మగవాడిగా మారింది. ఆడదై పుట్టి మగవాడిగా మారింది కాబట్టి అంబ శిఖండిగా తిరుగుతోంది. శిఖండిని అర్జునుడి రథం మీద నిలబెట్టండి, శిఖండి ఎదురుగుండా కనపడితే నేను బాణం వెయ్యను, ధనస్సు కింద పెట్టేస్తాను. ధనస్సు కింద పెట్టిన తర్వాత శిఖండి వెనక నుంచి అర్జునుడి నా మీద బాణప్రయోగం చెయ్యమను, ఒళ్ళంతా తూట్లుగా కొట్టేయండి, ఆ బాణపంజరంతో కింద పడిపోతాను, తర్వాత మీరు యుద్ధం చెయ్యండిరా అన్నాడు. కృష్ణ పరమాత్మ చెప్పబట్టి శిఖండిని ఎదురుగుండా పెట్టుకుని భీష్మాచార్యుల వారిని పడగొట్టారు. ద్రోణాచార్యుల వారు ఒకనొక సందర్భంలో విజృంభించి ధనస్సు పట్టుకుని వైరి పక్షంలో ఒక్కడిని బ్రతకనివ్వనని అగ్నిహోత్రంలా విజృంభించాడు.
కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఏడిచాడు ధర్మరాజు, ఏం చేయమంటావు, ఎలా ఇప్పుడు సాక్షాత్తు గురువు ఆయన్ని ఎలా నిగ్రహించడం అని. ఒక్కటే కార్యం భీమసేన, నువ్వు వెళ్ళి అవతల వైపు సైన్యంలో అశ్వత్థామ అని పేరు కలిగినటువంటి ఏనుగుంది, నీ గదాదండంతో దాన్ని చంపేసి, చంపేసిన తర్వాత గట్టిగా అరువు, అశ్వత్థామ హతః అన్నారు. మంచి యుద్ధం చేస్తున్నాడు ద్రోణాచార్యుల వారు. భీమసేనుడు వెళ్ళి ఆ ఏనుగుని చంపి ఒక పెద్ద అరుపు అరిచాడు, అశ్వత్థామహతః అన్నాడు. నమ్మలేదు ద్రోణాచార్యుల వారు, నన్ను నా ఉత్సాహాన్ని తగ్గించడానికి అరుస్తున్నాడని అదే బాణపరంపర కొనసాగిస్తున్నాడు. ధర్మరాజు పరిగెత్తికెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి. పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్న అధర్మం చెయ్యక తప్పదు ధర్మరాజా. అశ్వత్థామహతః అండం నీకు ఇష్టం లేకపోతే నువ్వు కనపడు చాలు, మనసులో అనుమానం ఉంది ద్రోణుడికి, అడుగుతాడు, నువ్వు చెప్తే మాత్రం నమ్మి తీరుతాడు. ఆయన ధనస్సు వదిలేయాలంటే ఒక్కటే మార్గం, నువ్వు ఆయన ముందు చెప్పావో అశ్వత్థామ చచ్చిపోయాడని ధనస్సు కింద పడేస్తాడు, కొడుకు మీద వ్యామోహం. అందుకనే అశ్వత్థామహతః అను అంటే గురువు ఎదురుగుండా నిలబడినవాడు అంత మాట అనడమా నేను అననన్నాడు. ప్రాణమైపోయినా నేను అన్నా అనక తప్పదు. పెద్ద సత్యాన్ని పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి చిన్న అధర్మం చెయ్యాలి, పోనీ అబద్ధం చెప్పద్దు. అశ్వత్థామహతః అని గట్టిగా అని కుంజరహ అని మెల్లిగాను అన్నాడు. కుంజరహ అంటే ఏనుగు. ధర్మరాజు గారు వెళ్ళగానే చూశాడు ద్రోణాచార్యుల వారు అబద్ధమాట అని. ధర్మరాజా అశ్వత్థామ ఏమయ్యాడన్నాడు, అశ్వత్థామహతః కుంజరహ అన్నాడు. ధర్మరాజు గారి నోటి వెంట ఆ మాట విన్నాడంతే వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేయడం ఏమిటి, బాణాలు కొట్టేశాడు అర్జునుడు. దృష్టద్యుమ్నుడు ఒక్క దూకు దూకి ద్రోణాచార్యుల వారి శిరస్సు కోసేశాడు. ద్రోణాచార్యుల వారు చనిపోయారు. ద్రోణాచార్యుల వారే పడిపోకపోతే యుద్ధంలో గెలిపెక్కడిది. ఇవన్నీ ఒకెత్తు. సైంధవుడు యుద్ధానికి వచ్చినప్పుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడి గురించి తపస్సు చేసి పంచపాండవుల్ని గెలిచే వరమిమ్మన్నాడు. పంచపాండవుల్ని గెలవడం నీ తరం కాదు, పాశుపతాస్త్రం నేనే ఇచ్చా అర్జునుడికి. అర్జునుడిని తక్క మిగిలిన నలుగురిని ఒకరోజు మాత్రం యుద్ధంలో గెలుస్తా ఉన్నాడు. అర్జునుడు దూరంగా ఉండడం చూసి అభిమన్యు కుమారుడు పద్మవ్యూహంలోకి వెళ్తే సైంధవుడు నలుగురిని, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుణ్ణి నలుగురిని లోపలికి వెళ్లకుండా చూసి అభిమన్యుడు చచ్చిపోవడానికి కారణమయ్యాడు. అందుకనే సైంధవుడు అడ్డుపడ్డాడంటారు. రాత్రి శిబిరానికి తిరిగి వచ్చినటువంటి అర్జునుడు ఏడిచాడు కొడుకు చచ్చిపోయాడని. ఏడిచి మీరు నలుగురు ఎందుకెళ్ళి రక్షించలేదని అడిగాడు అన్నల్ని. సైంధవుడు అడ్డుపడ్డాడు, అతనికి వరం ఉందన్నారు. తొందరపడి ప్రతిజ్ఞ చేసేశాడు, రేపు సూర్యాస్తమయానికి నేను సైంధవుడి తల తరగకపోతే నేనే చచ్చిపోతానన్నాడు. అర్జునుడు బానే పడుతున్నాడు ఆ రాత్రి, కృష్ణుడు నిద్రపోలేదు. మహాభారతం చదివితే ఎంత భక్తపరాధీనుడు రానిపిస్తుంది. ఆఖరికి అటూ ఇటూ దొల్లుతూ ఉంటే సారథి దారుకుడు వచ్చి పిలిచాడు, ఎందుకు అలా ఉన్నారని అడిగాడు. ఎలా నిద్రపడుతుంది, తొందరపడి ప్రతిజ్ఞ చేశాడు. ద్రోణాచార్యుల వారు తక్కువడా, అర్జునుడిని ఒక్కడిని ఆపేస్తే చాలు రేపు ఖచ్చితంగా అర్జునుడు చచ్చిపోతాడు. ఆత్మహత్య చేసుకుని ప్రాణం వదిలిపెట్టేస్తే గెలుపు కౌరవులది. రేపు సైంధవుడు అర్జునుడికి చిక్కకుండా చూడడం ఎలాగో ద్రోణుడికి తెలుసు. ద్రోణుడు వ్యూహం పన్ని ఎక్కడో దాస్తాడు సైంధవుణ్ణి. యుద్ధంలో అసలు అక్కడ దాకా వెళ్ళడం కుదరదు, ఎందుకంటే ద్రోణాది వీరులు ముందే ఉంటారు. స్వర్ణ కవచాన్ని అభిమంత్రించి కట్టాడు దుర్యోధనుడికి, వెళ్ళలేకపోయాడు అర్జునుడు. వెళ్ళలేకపోయి ద్రోణాచార్యుల వారే పెద్ద పర్వత శిఖరంలో ఎదురుగుండా నించుని శకట వ్యూహం పన్నాడు. శకట వ్యూహం పన్ని లోపల ఎక్కడో చిట్ట చివర దాచేశాడు సైంధవుణ్ణి. పొద్దున్నైపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, పొద్దు ఒరిగిపోతోంది, యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఎక్కడొకో వెళ్ళాలి, ఇంకా మొదట్లో ఉన్నాడు, వ్యూహాన్ని ఛేదించనేలేదు. అయిపోయింది, సూర్యాస్తమయ వేళైపోయింది. సైంధవుడు సంతోషపడిపోతున్నాడు, అమ్మాయ్యా ఇక అర్జునుడు నా దగ్గరికి వచ్చే అవకాశమే లేదు, నేను చచ్చిపోనని చిన్న బుచ్చుకున్నాడు అర్జునుడు. అయిపోతోంది సూర్యాస్తమయం, కాబట్టి చంపలేని సైంధవుణ్ణి. అయిపోయింది కురుక్షేత్ర యుద్ధం, నేను ప్రాణం విడిచిపెట్టవలసిందే. చూశాడు కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క అవస్థ. చూశావా తొందరపడితే బావా ఎలా ఉంటాయో పరిణామాలు, జాగ్రత్త వహించు, ఇప్పుడు నేనేం చేస్తానో చూడన్నాడు. మాయా తిమిరాన్ని సృష్టించాడు, అది సూర్యుణ్ణి అడ్డింది. సూర్యాస్తమయం అయిపోయింది, అర్జునుడు కొట్టలేకపోతున్నాడే అన్నాడు. అలా మాటలు విన చీకటి పడింది అన్న మాట వినపడగానే అర్జునుడు దగ్గరలో లేడు కదా అని సైంధవుడు నిక్కి నిక్కి తలపైకెత్తాడు. తలపైకెత్తి నిలబడ్డాడు. బావా అడిగో సైంధవుడు కొట్టేయన్నాడు. బాణం వేసి వెంటనే తలని కొట్టాడు. కొట్టగానే మాయాతిబిరాన్ని తొలగించాడు. చీకటి పడ్డా కొట్టాడందాం అనుకున్నారు, మళ్ళీ సూర్యుడు పైకి వచ్చాడు. అమ్మా మనం పొరపాటు పడ్డాను రా, సూర్యాస్తమయం అవలేదనుకుంటున్నారు.
సైంధవుడి తల బావా కింద పడిందో నీ తల నూరువక్కలైపోతుంది. ఎందుకంటే సైంధవుడికి తండ్రి ఉన్నాడు వృద్ధక్షత్రుడు ఆయన పేరు. ఆ వృద్ధక్షత్రుడికి తపస్సు చేస్తే పుట్టాడు జయధ్రదుడు అన్న పేరుతో సైంధవుడు. ఆయన పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది ఇతని యామరపాటులో ఉన్నప్పుడు ఒక సుక్షత్రియుడు ఇతని తల కొట్టేస్తాడంది. వెంటనే తండ్రి అన్నాడు ఏ సుక్షత్రియుడు నా కొడుకు తల కొట్టి కింద పడేస్తాడో వాడి తల నూరు వక్కలైపోతుంది అన్నాడు. ఎవడు తల కొట్టేస్తాడో తల కొట్టి కింద పడేస్తాడో వాడి తల నూరు వక్కలవుతుంది అన్నాడు. బావా నీకు తెలియదు వాళ్ళ తండ్రి శాపం ఉందా తల కింద పడిపోతే నీ తల నూరు వక్కలైపోతుంది అందుకని తల కింద పడకుండా బంతులాడన్నాడు. ఓ పక్క యుద్ధం చేస్తూ ఓ పక్క బాణం వేస్తూ సైంధవుడు తల కింద పడకుండా పైన బంతులాడాడు. బావా ఇటు యుద్ధం కష్టంగా ఉంది పాశుపతాస్త్రం వేసి దీన్ని ఎక్కడో హిమాలయ పర్వతాల అవతల ఉన్నటువంటి ఆ సమంతక పంచకం దగ్గర కూర్చుని అసురసంధ్య వేళ అవుతోందని సంధ్యావందనానికి కూర్చున్నాడు వృద్ధక్షత్రుడు. ధ్యానంలో ఉన్నాడు ఆయన చేతుల్లో పడేటట్టు కొట్టు వాళ్ల తండ్రి చేతుల్లోనే పడుతుంది తలకాయ అన్నాడు. తిన్నగా పాశుపతాస్త్రం వేస్తే సైంధవుడి తలకాయ వెళ్ళి వృద్ధక్షత్రుడి చేతిలో పడింది. ఇదేమిట్రా అర్ఘ్యమిద్ద అంటే చేతిలో తలకాయ పడింది చెయ్యని ఇలా అన్నాడు కొడుకును చూసుకోకుండా. ఆయన చేతిలోంచి తల కింద పడింది కాబట్టి ఎవరి చేతిలోంచి తల కింద పడిందో వాడి తల నూరు వక్కలవ్వాలి. తండ్రి వృద్ధక్షత్రుడి తలకాయ నూరు వక్కలైంది. కృష్ణుడు లేకపోతే అర్జునుడి బతికేమవును పాండవులేమో. మహానుభావుడు మహాభారత యుద్ధంలో ఒకసారి కాదు ఎన్ని మాటలో కర్ణుడు ఎదురుగుండా నిలబడి ఇంద్రుడిచ్చిన నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగిస్తే నాగాస్త్రం వచ్చేస్తోంది ఇక అర్జునుడి కంఠం మీదకు వస్తోంది తల నరికేస్తుంది. వెంటనే తన బొటనవేలు పెట్టి రథాన్ని నొక్కాడు. ఐదు అంగుళాలు కిందికి దిగిపోయింది. రథం భూమిలోకి దిగిపోతే ఆ వచ్చినటువంటి నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని కొట్టింది. ఆ కిరీటం కింద పడిపోయింది. అర్జునుడు దక్కాడు. భగదత్తుడు యుద్ధం చేస్తూ వైష్ణవాస్త్రం ప్రయోగించాడు. ఆ వైష్ణవాస్త్రం తిన్నగా వచ్చి అర్జునుడికి కొట్టేస్తుంది. దానికి ఇంకెదురులేదు అది వచ్చేస్తోంది. కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎదురు నిలబడ్డాడు. నిలబడితే అది వైజయంతి మాలగా పడిపోయింది. అర్జునుడు నింద చేశాడు కృష్ణుణ్ణి. ఏమి కృష్ణ నీ చేతకాని వాణ్ణ అస్తమానం నువ్వెందుకు అడ్డుకుంటావు నేను యుద్ధం చేయలేనా ఏమనుకుంటారు అందరూ అని అడిగాడు. బావా నీకు తెలియదు ఒకనకొకప్పుడు నేను శ్రీ మహావిష్ణువుగా ఉన్నప్పుడు ఈ భూమినంతటినీ పైకి ఉద్ధరించాను కోర మీద. అప్పుడు భూదేవి నా సంపర్కాన్ని అపేక్షించింది. మా ఇద్దరికీ పుట్టిన కొడుకు నరకాసురుడు. ఆ నరకాసురుడు మళ్లీ తల్లి చేతిలోనే చనిపోవాలి. అందుకే సత్యభామ అన్న పేరుతో భూదేవి వచ్చినప్పుడు ఆవిడ చేతిలో నిహతుడయ్యాడు నరకాసురుడి కొడుకు భగదత్తుడు. నాకు సంబంధించిన వైష్ణవాస్త్రం అతని చేతిలో ఉంది. ఆ వైష్ణవాస్త్రాన్ని ఎవరూ అడ్డలేరు. నీ సాధ్యం కాదు. అందుకే దానికి నేనే అడ్డెళ్ళి నాలోకే వైజయంతి మాలగా వేసుకున్నాను. ఇప్పుడు సంహరించు భగదత్తుణ్ణి అన్నాడు. మహానుభావుడు అలా సంహరించాడు. అలా భగదత్తుణ్ణి పడగొట్టాడు. వేరొకసారి నారాయణాస్త్ర ప్రయోగం చేశారు. అందరూ గబగబా నారాయణాస్త్రం ఏం చెయ్యాలన్నారు. నారాయణాస్త్రం నుంచి తప్పించుకోవడానికి ఒక్కటే మార్గం ఎవరి చేతిలో ఉన్న ఆయుధాలు వాళ్ళు కింద పడేసి రథాల నుంచి దూకేయండి కిందకి. అలా దూకేస్తే నారాయణాస్త్రం ప్రసన్నమవుతుంది. ఎవరు ఎదురు తిరగలేరు కాబట్టి వెళ్ళిపోతుంది. ఎవరిని చెనకదు. ఎవ్వరూ చేతిలో ఆయుధం పట్టుకోకండి అర్జునుడి కిందకి దోహించాడు. తను దూకించాడు. అందరూ పాండవులు సైన్యం కిందకి దిగిపోయి ఆయుధాలు వదిలేసి నించున్నారు. ఇంతమంది కిందకి దిగిపోయి నించునుంటే భీమసేనుడు ఒక్కడూ మాత్రం గర్వంతో నారాయణాస్త్రమైనా సరే నేను నా గద వినిపించి పెట్టండి గద పట్టుకుని తిరుగుతున్నాడు. వచ్చేసింది నారాయణాస్త్రం. ఎక్కడ చంపేస్తుందో అని అర్జునుణ్ణి తీసుకుని పరుగు పరుగున వెళ్ళి ఆ రథం మీదకెక్కి ఆ భీముణ్ణి రథంలోంచి కిందకి తోహేశాడు. ఆ గద లాగేసుకుని కింద పడిపోయి ఆ ఆయుధం లేకుండా నించున్నాడు భీముడు. దాటి వెళ్ళిపోయింది నారాయణాస్త్రం. ఎన్ని మాటలు రక్షించాడు. ఒక మాట రెండు మాటల మహాభారతం జరిగితే కృష్ణ పరమాత్మ యొక్క రక్షణ పాండవులకు ఎన్నిసార్లు ఇన్ని మాటలు రక్షించాడో మహానుభావుడు. ఎంతమంది రాక్షసుల్ని కురుక్షేత్రం వరకు రాకుండానే నిగ్రహించాడు జరాసంధాదులను. లేకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో. ఆఖరికి ఒకనొక సమయంలో అయితే కర్ణుడు అర్జునుడు దూరంగా ఉండడం చూసి కర్ణుడు చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు ధర్మరాజు గారితో. ధర్మరాజు గారు ఆ యుద్ధంలో తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక కర్ణుడి చేతిలో విశేషంగా దెబ్బలు తిని ఇంటికి వచ్చాడు. అర్జునుడు తిరిగి వచ్చాడు. మా అన్నగారు ఇవాళ యుద్ధంలో ఇన్ని దెబ్బలు తిన్నారట అని బాధపడి ధర్మరాజును చూడ్డానికి వెళ్ళాడు. ధర్మరాజుకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి నువ్వు కర్ణుణ్ణి నిర్జించలేదు నేను ఇంత బాధపడ్డాను నీకు చేత కాకపోతే ఆ దాండీవం ఎవరికన్నా ఇవ్వకూడదా అన్నాడు. వెంటనే అర్జునుడు కృష్ణుడి వంక తిరిగి అన్నాడు గాంధీవన్ నీకు చేత కానప్పుడు ఎవరికైనా ఇవ్వకూడదా అని దాన్ని ఎవరైనా అంటే వాళ్ళని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాను. ప్రతిజ్ఞాభంగం చేయకూడదు కాబట్టి
బావా నేనిప్పుడు ధర్మరాజు గారిని చంపేయాలి అన్నయ్యని ఎలా అని అడిగాడు. అడిగితే అయ్యో ఇప్పుడు ధర్మరాజు గారిని చంపేస్తే యుద్ధం ఎలాగయా, ఈ ప్రతిజ్ఞలు బాగున్నాయి, గాంధీయం ఎవరికన్నా ఇచ్చేయి అన్నవాడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశావా, ధర్మరాజు అన్నాడా అందుకని అన్నయ్యని చంపేస్తావా, ఇదెక్కడి ప్రతిజ్ఞ? చంపేయడంతో సమానం ఏమిటంటే ఏకవచన ప్రయోగం చేయడమే. గురువుని కాని తండ్రిని కాని అన్నని కాని ఏకవచన ప్రయోగం చేస్తే అంటే గౌరవం తప్పించి ఏకవచన ప్రయోగం చేస్తే, ప్రత్యేకించి గురువుని చంపేసిన పాపం వేయడానికి ఎప్పుడేస్తారంటే ఏకవచన ప్రయోగం చేస్తే. అందుకని ఏకవచన ప్రయోగం చేయి, నువ్వు అని మాట్లాడు, మాట్లాడితే నువ్వు ధర్మరాజుని చంపేసినట్టే, అక్కడతో వదిలిపెట్టేసేయను. ధర్మరాజుని నువ్వని సంబోధించి మాట్లాడాడు అర్జునుడు, కాబట్టి నువ్వు అన్నయ్యని చంపినట్టే, ఇంకా వదిలిపెట్టేసేయన్నాడు. మళ్లీ అన్నాడు, నేను అన్నయ్యని చంపేసిన పాపం మూట కట్టుకున్నాను కాబట్టి నాకు ఈ దిక్కుమాలిన యుద్ధం వద్దు, నేనే చచ్చిపోతానన్నాడు. మళ్లీ ఇదోటి మొదలెట్టావా, ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఎలా యుద్ధం జరుగుతుంది రా నాయనా అన్నాడు. అన్నయ్యనంత మాట అన్నాను, అన్నయ్యని చంపిన పాపం నా ఖాతాలోకి వచ్చింది కాబట్టి నేను చచ్చిపోతానంతే, ధర్మరాజునంత మాట అన్నాక ఇంకా నేను యుద్ధం చేయనన్నాడు. ఇప్పుడు నిన్ను నువ్వు చచ్చిపోయినంత పని చెయ్యాలంటే ఒకటే, నిన్ను నువ్వు పొగుడుకో చచ్చిపోయినట్టే అన్నాడు. అంటే అప్పుడు అర్జునుడు తనని తాను పొగుడుకున్నాడు, ఇప్పుడు నువ్వు చచ్చిపోయినట్టే. ఎవరైనా వాణ్ణి వాడు పొగుడుకుంటే వాడు చచ్చిపోయినట్టే, కాబట్టి ఇప్పుడు నువ్వు బ్రతికినట్టే అన్నాడు. అప్పుడు మళ్ళీ యుద్ధానికి తీసుకొచ్చాడు అందరినీ. ఒకసారా రెండు సార్లా, ఎన్నిసార్లు, ఆఖరికి యుద్ధం అంతా అయిపోయింది. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నదీ తీరానికి తీసుకెళ్లి రథాన్ని నిలబెట్టి, బావా నీకు సంబంధించినటువంటి యుద్ధ పరికరాలన్నీ తీసుకుని రథం దిగి దూరంగా వెళ్ళిపో అన్నాడు. అర్జునుడు కిందకి దిగిపోయి అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళిపోయి నించున్నాడు. కృష్ణ పరమాత్మ స్వామి హనుమని వెళ్ళిపోమ్మన్నారు పతాకం నుంచి, రథాన్ని ఆవహించి ఉన్నటువంటి సమస్త భూతములను వెళ్ళిపోమ్మన్నారు. వెళ్ళిపోమ్మని కృష్ణ పరమాత్మ రథంలోంచి కిందకి దూకారంటే రథం భగ్గున కాలిపోయింది. అడిగాడు అర్జునుడు, బావా ఇదేమిటి రథం ఇలా కాలిపోయిందని అడిగాడు. నాయనా ఇది ఎప్పుడో కాలిపోయింది, భీష్మ ద్రోణ కర్ణ మహావీరులు ప్రయోగించినటువంటి బాణ పరంపరలకి ఈ రథం కాలిపోయింది, నువ్వు కాలిపోతావని దీన్ని కాలిపోకుండా ఆపాను, ఇప్పుడు ఇక యుద్ధంలో విజయం సాధించావు కాబట్టి ఈ రథాన్ని కాలిపోవడానికి అనుమతించాను, కాబట్టి బావా రథం కాలిపోయిందన్నాడు. నిజంగా కృష్ణ పరమాత్మ యొక్క అండే పాండవులకు లేకపోతే గెలవగలరా, మహానుభావుడు యుద్ధంలో నిలబడ్డాడు కాబట్టి రక్షించాడు, అన్న బలరాముడే భీమసేనుణ్ణి చంపుతానన్నప్పుడు కాపాడాడు, ఆఖరికి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నూర్గురు కొడుకుల్ని భీముడే చంపాడన్న కణం మీద భీముణ్ణి ఉరే నాయన దగ్గరకు రారా కౌగిలించుకుంటానన్నాడు ధృతరాష్ట్రుడు. పాపం అమాయకంగా వెళ్ళిపోతున్నాడు భీమసేనుడు, చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి, బావా నీకు తెలియదు కాసేపు పక్కనుండని ఇనప భీముని యొక్క విగ్రహాన్ని చేయించాడు, ఆ విగ్రహాన్ని దగ్గరికి జరిపాడు. ఆ ధృతరాష్ట్రుడు వచ్చి ఆయన బాహుబలం అటువంటిది గట్టిగా కౌగిలించుకున్నాడు, ఆ భీముడి విగ్రహం పిండైపోయి కింద పడిపోయింది. అయ్యో భీమా చచ్చిపోయావా నాయనా అని దొంగేడు మొదలెట్టాడు. నువ్వు ఎడవక్కర్లేదులే, భీముడు బ్రతికే ఉన్నాడు, ఇప్పటికీ నీకు బుద్ధి రాలేదా అని మాట్లాడాడు. లేకపోతే ఏమైపోను, గాంధారి పంచపాండవుల్ని శపించాలనుకుంది, ఒక్కొక్కళ్ళని పిలిచి మాట్లాడితే హడిలిపోయి పారిపోయారు ఒక్కొక్కడు. చిట్ట చివర ధర్మరాజుని పిలిచింది, అమ్మ తప్పు చేసిన పిల్లాడిని పిలిస్తే, అమ్మా కొట్టినా నీ ఇష్టం చంపినా నీ ఇష్టం, అమ్మా తప్పు చేశానండి, కాళ్ల మీద పడిపోతే ఏమీ చేయలేని తల్లిలా. ధర్మరాజు వచ్చి గాంధారి కాళ్ల మీద పడిపోతే పెద్ద నిట్టూర్పు విడిచింది. ఆ నిట్టూర్పు విడిచినప్పుడు ఆవిడ కళ్ళకి కట్టుకున్న బట్ట జారింది, జారినందుకు ఆవిడ కళ్ళల్లోంచి వచ్చినటువంటి కాంతి ఆ ధర్మరాజు గారి పాదాల వేళ్ల మీద పడింది, ఆయన వేళ్లు కాలి బొబ్బలెక్కిపోయాయి. అంతటి తీవ్ర దృక్కులతో చూసింది. చిట్ట చివరికి పాండవుల రక్షించినందుకు గాంధారి వలన కృష్ణ పరమాత్మ శాపం పొంది అవతార పరిసమాప్తి చేశారు. భక్తపరాధీనుడై మహానుభావుడు ఎంతమందిని రక్షించాడో, అందుకే భీష్మాచార్యుల వారు భాగవతంలో స్తోత్రం చేస్తూ త్రిజగన్మోహన నీలకంతితను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలముపయింద్రంజిల్ల, ఆయన వచ్చినప్పుడు ఎంత అందంగా ఉంటుందంటేట కురుక్షేత్రంలో యుద్ధానికి, త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప, మూడు లోకములు కూడా ఆకర్షింపబడేటంతటి అందమైనటువంటి నీలమేఘ ఛాయతో ఉంటాడు. తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త
బంధుర సేవ్యమై విజృంభింపమా విజయుంచేరుడు వన్య కాడుమది నావేశించునెల్లప్పుడున్న అంటాడు. ఆ ప్రభాత నీరజ బంధు ప్రభమైన అంటే తామర పువ్వులకు మిత్రుడైనటువంటి ప్రభాతకాల సూర్య భగవానుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి చేలమును కట్టుకున్నటువంటి వాడు. అటువంటి కృష్ణుడు అర్జునుడి రథం మీద కూర్చుని సారథ్యం వహించాడు కాబట్టి బ్రతికాడు. అదిగో ఆ భక్తపరాధీనుడైన కృష్ణుడున్నాడే, ఆయన నన్ను రక్షించుగాక అని చెప్పుకున్నాడు. హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుగితమై రంజిల్లు నిమ్మోముతో జయము పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చి బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్నంటాడు. ఆయన కర్మ ఎదురుగుండా సారథ్యం చేసేటప్పుడు యుద్ధం జరుగుతుంటే మాట వినపడదు. రథం ఇటు పోనీ అని చెప్పడానికి చేతిలో ధనస్సు ఉంటుంది, బాణం ఉంటుంది. అప్పుడు రథి వెనకాతల ఉన్నవాడు సారథిని పిలవాలంటే కాలెత్తి డొక్కలో పొడుస్తాడు, పొడిస్తే వెనక్కి తిరిగి చూడాలి. ఆయన కర్మ కాలి చేశాడా సారథ్యం. హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాల కోపేతమై ముందు గుర్రాలు పరిగెడుతుంటే వాటి మించి పైకి రేగినటువంటి ధూళి ఒంటిని పట్టేస్తే చెమటలు పట్టి మట్టి పట్టి మట్టి అంటుకున్నవాడై అయినా కూడా జయము పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనుచ్చి బోరించు మహానుభావు మదిలో చింతింతున శాంతము అన్నాడు. నేను అన్ని అస్త్రాలు ప్రయోగిస్తుంటే వాటి ధాటికి తట్టుకుని ముందు సారథి మీద వేస్తుంటే సారథికి తగులుతాయి కాబట్టి వెనక అర్జునుణ్ణి రక్షించడానికి నా బాణములను ఎదుర్కొన్న కృష్ణుడున్నాడే, ఆయన నా మనస్సుని ఆవేశించుగాక. అలాగే మహానుభావుడు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పౌలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ని జోత్పన్న జన్య కదంబ హృత్సరోరుహములం నానా విధానో రూపకుడయ్యొట్టు ఈశ్వరుని ప్రార్థింతు నశ్రాంతమున్నంటాడు. ఒక్క సూర్యుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సూర్యుడిగా కనపడినట్టుగా ఉండి అందరినీ రక్షించేటటువంటి పరమాత్మ రాశీభూతమై కృష్ణుడిగా అర్జునుడి రథం మీద కూర్చుని యుద్ధం చేశాడే, ఆయన మమ్ము రక్షించుగాక. అసలు కృష్ణావతార ఘట్టంలో పతాక స్థాయి భీష్మాచార్యుల వారితోటి. ఎందుచేత అంటే సర్వసైన్యాధిపత్యం భీష్మాచార్యుల వారికి ఇచ్చారు. ఈ పద్యంతో నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. ఇటు సర్వసైన్యాధిపత్యం భీష్మాచార్యుల వారిది, అటు కృష్ణుడు ఏ ప్రతిజ్ఞ చేశాడని అడిగాడు భీష్ముడు. ఆయుధం పట్టట, కేవలం సారథ్యం మాత్రమే చేస్తట, అలా ప్రతిజ్ఞ చేశాడన్నారు. ఓహో అలా ప్రతిజ్ఞ చేశాడా, కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు. భీష్ముడు అన్నాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తానన్నాడు. భక్తుడు నెగ్గాల పరమేశ్వరుడు నెగ్గాల, యుద్ధం వచ్చింది, కృష్ణుడు ఆయుధం పట్టడగా భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తున్నారు. కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తే భీష్ముడు నెగ్గుతాడు, కృష్ణుడు ఆయుధం పట్టకపోతే కృష్ణుడు నెగ్గుతాడు. భగవంతుడా భక్తుడా ఇద్దరికీ వేదిక కురుక్షేత్రమైంది. భీష్మాచార్యుల వారు విపరీతంగా బాణ పరంపర విడిచిపెట్టేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నాడు అర్జునుడు. వెనక్కి తిరిగి చూశాడు కృష్ణుడు, పూచిన మోదుగు చెట్టును కొట్టినట్టు కొట్టేస్తున్నాడు. రక్తం కారిపోతోంది అర్జునుడికి. అంతే, మరిచిపోయాడు తన చేసిన ప్రతిజ్ఞ. కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమునపై నున్న పచ్చని పటముజార నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు అర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పుకున్నాడు భీష్మాచార్యుల వారు. ఎవరు నాకు దిక్కు అంటే చెప్పాడు. అదిగో ఆ రోజున నేను బాణ పరంపరలు విడిచిపెడుతుంటే అర్జునుడు తట్టుకోలేకపోతే ఎక్కడా అర్జునుడు కింద పడిపోతాడోనని అర్జునుణ్ణి రక్షించుకోవడం కోసం తను ఆయుధం పట్టనన్న ప్రతిజ్ఞని కూడా మర్చిపోయి పగ్గాలు విసిరి పారేసి రథం నుంచి కిందకి దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా ఆ దూకినప్పుడు కృష్ణుడి కుండలములు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్ని కప్పేసింది. ఆయన కడుపులో ఉన్నటువంటి జగములన్నీ ఇలా ఊగిపోతే కోపంతో ఆయుధం పట్టనన్నవాడు చక్రం పట్టుకుని పరిగెత్తుకొచ్చేస్తుంటే పైనున్న పచ్చని పటముజార వేసుకున్న
చటి ఆ ఉత్తరీయం జారి కింద పడిపోతుంటే నమ్మితినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా బావా, అర్జునుడు చేతకాని వాడు కాకపోతే కృష్ణుడు ఆయుధం పట్టుకున్నాడని లోకం చెప్పుకుంటుంది. బావా వదిలేయి 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 అని అర్జునుడు వెంటపడుతుంటే నేను సారథ్యం చేస్తుండగా నా వెనక నువ్వుండగా నాకు పరమభక్తుడవైన నిన్ను నా ఎదురుకుండా ఇన్ని బాణాలు పెట్టి కొట్టేస్తాడా, సంపేస్తాను ఇవాళ భీష్మాచార్యుల వారిని ఏమనుకుంటున్నాడోనని కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువుమర్జునయ్యటంచు మధ్య శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. అర్జున విడిచిపెట్టవా, ఏమిటి మాట్లాడుతున్నావు, నేనుండగా నిన్ను చంపుతాడా, ఏమిటా బాణాలేయడం, సంపేస్తాను ఇవాళ మహానుభావుడు అనుగీతనిచ్చినటువంటి మహానుభావుడు అంతటి కృష్ణ పరమాత్మ, అంత గొప్ప అవతారం పరిపూర్ణావతారం. అటువంటి కృష్ణావతారం తర్వాత వచ్చినటువంటి అవతారం కల్కి అవతారం దశ. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe, subscribe, subscribe.